తండ్రి, దేవ, కుటుంబ వ్యవస్థకి మీరు ఎంత ప్రాముఖ్యతను అనుగ్రహించారో, భార్య, భర్త, పిల్లలు వారి జీవితాల్లో ఎలా వ్యవహరించాలో సుదీర్ఘమైన వివరణ తండ్రి మీ గ్రంథము ద్వారా సెలవిచ్చారు. క్రైస్తవ కుటుంబాల తండ్రి దెబ్బతినిపోవడానికి గల కారణం వారి వారి జీవితాల్లో తండ్రి ప్రాముఖ్యతను తండ్రి మీరు ఇచ్చిన కొలత ప్రకారం వారు నడవకపోవడం. దేవా, చెబుతున్న ఈ మాటలు మావు కాదని కేవలం తండ్రి కుటుంబాలకు మీరు ఇచ్చిన సూత్తులని గుర్తిరిగి వారి వారి జీవితాల్లో తండ్రి సరైన వైఖరి కలిగి వ్యవహరించడానికి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దయచేసి శ్రద్ధగా వినండి. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కరెక్ట్గా మనం ఒక 40-50 నిమిషాల్లో మన తరగతి ముగించుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని చిత్తం అయితే జాగ్రత్తగా వినండి. కుటుంబ వ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. ఒకవేళ వివాహం కాని వారు ఎవరైనా ఉంటే రేపొద్దునే మీరు వివాహం చేసుకునేటప్పుడు లేదా చేసుకున్న తర్వాత మీరు ఎలా వ్యవహరించాలో ఒక నేర్చుకోవడానికి ఒక చక్కటి కొలత. నెక్స్ట్, వివాహాలయ్యి ఇప్పటికే కుటుంబ జీవితపు బరువులు మోస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒకవేళ మీలో ఏమైనా లోపాలుంటే ఈ అద్దంలో చూసుకొని మీరు సరి చేసుకోవాల్సిన ఒక చక్కటి తరగతి. ఇక నెక్స్ట్, కొత్తగా వివాహమైన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ లేదా ఒక 1 ఇయర్ ఉండొచ్చు, బహుశా సిగ్గుపడి చెప్పకపోవచ్చు. కానీ అలాగే నిజానికి ఇది ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో చెప్పాలి, ఎక్కువగా పబ్లిక్ మీటింగ్స్లోనూ పెళ్ళి వాతావరణంలో చెప్పాలి. చింతించవలసిన విషయం ఏంటంటే పెళ్ళిలో చెప్పినవారు ముగించవయ్యా అన్నారు చూస్తారు మన వెనక మన వైపు ఎవరెవరిని ముందు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు చూసేస్తారు. మాకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి నువ్వు ముగించు అని కదా. ఆ గిఫ్ట్ల మీద మనసు ఉంటుంది వాళ్ళకి, అర్జెంటుగా వెళ్ళి ఓపెన్ చేసే వరకు వాళ్ళకి మనసు ఎంత ఉండదు. ఇలా ఈ పెళ్లి వాతావరణంలో దంపతులు గురించి సరి అయిన సందేశం ఇవ్వలేము. ఈ నెక్స్ట్ వీక్ అనగా ఈ వారం ఏం చెప్దాం అని చాలా ఫైట్ చేశాను, కానీ నాకు ఏం కుదరలేదు. లెసన్ ఇక్కడే ల్యాండ్ అయింది, మరి ఏం చేయలేము. తప్పదు, బాగా వినండి. గతించిన వారంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఫస్ట్ డే ఫ్యామిలీ విషయస్ మాట్లాడడం. అన్న వాళ్ళందరూ వచ్చారు నాతో పాటు. వాళ్ళు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే మన తరగతులు కూడా ఇవింటే బాగుంటుందిరా మన కుటుంబాలకి అని. అదే పాట నేను చెప్పట్లేదు, కానీ కొంచెం లోతుకెళ్దాం. జాగ్రత్తగా వినంటే కుటుంబంలో సహజంగా ఏం రొటీన్ అవుతాయంటే ఐఎమ్ బెస్ట్ హస్బెండ్ అని ఫీల్ అవుతాడు. ఇక భార్య ఏమనుకుంటుందంటే నేను చాలా ఉత్తమమైన భార్యని అనుకుంటుంది. ఈ మధ్యకాలంలో కార్టూన్ వచ్చింది, మీరు చూసారు లేదో, అది సుప్రసిద్ధమైనదే. ఇదిగో నేను పెళ్లి చేసుకున్నాను అనుకోలేను, ఆ టీ గ్లాస్లో విషం కల్పించేస్తా అన్నది ఎవరు? ఈవిడ. అప్పుడు వీడు కౌంటర్ ఇస్తా అన్నాడు, నిన్నే కనుక నేను పెళ్లి చేసుకున్నాను అనుకో ఆ టీ దాగి చచ్చిపోతా అన్న. కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాట్లాడుకునే ముందు, అదే పెళ్ళి అవ్వడానికి ముందు మాట్లాడుకునే టాక్స్ అన్నమాట. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ హృదయంలో ఉన్నది ఏంటంటే నేను చాలా ఉత్తముణ్ణి అని. ఈరోజు ఎక్కువగా ఈ లెసన్ ఎవరి మీద కేంద్రీకృతం అవుతుందంటే కేవలం భర్తలకు వచ్చి భర్తలే ఈరోజు మేము. నెక్స్ట్ ఎప్పుడైనా అవకాశం ఉంటే భార్యల కొరకు చెబుతాం. భర్తలు ఎక్కువగా అనుకుంటారట ప్రపంచంలో నాకన్నా మంచి భర్త దొరకడేమో అనుకుంటారట. అనుకుంటారా? పెళ్ళి సిల్వర్ జూబ్రీకి దగ్గరకు ఉన్న వాళ్ళకి తెలియాలి మరి, ఎవరన్నా ఉంటే. ఉన్నారు కదా కొంతమంది. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నాకన్నా మంచి భర్త దొరకడు నీకు, నువ్వు అనుకుంటున్నావో అన్నట్టు ఒక లుక్ ఇస్తామన్నమాట. ఆవిడ కూడా అప్పుడప్పుడు అనుకుంటుంది నాకన్నా ఉత్తమ స్త్రీ నీకు దొరకదు మరి ఏమనుకుంటున్నావో అంటుంది. కుటుంబ విషయాలు మాట్లాడుకున్నప్పుడు కొంచెం ఫన్నీగా ఉంటుంది, కానీ కొంచెం సీరియస్గా తీసుకుంటే కుటుంబాలు చాలా హ్యాపీగా ఉంటాయి. నిజానికి బై గాడ్ గ్రేస్ ఏంటంటే పెళ్ళవకుండా ఇవన్నీ మనకు చాలామందికి తెలిసిపోతున్నాయి.
ఎట్లా మనకు తెలుస్తున్నాయంటే దేవుని యొక్క గ్రంథం నుండి. బైబిల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువగా కుటుంబ వ్యవస్థ మీద కేంద్రీకరించాడు దేవుడు. ఎక్కువ కుటుంబ వ్యవస్థ మీద, కుటుంబాల మీద కేంద్రీకరించి మాట్లాడాడు ఆయన. అందుకే కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నప్పుడు కుటుంబాల గురించి మనకు తెలియాలంటే బైబిల్ బాగా తెలిస్తే పెళ్ళే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో చాలామంది ఫీల్ అయిపోతున్నారు, వీడికి పెళ్ళి కాకుండా ఇవన్నీ ఎలా చెప్పేస్తున్నారు అంటే అవ్వాల్సిన అవసరం లేదు, అయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అందుకే బై గాడ్ గ్రేస్ అంటున్నాను, మనకు అవ్వకపోయినా అవ్విన వారు ఉన్నారు, వాళ్ళు నేర్పిస్తున్నారు మనకెన్నో. భర్తలు అనుకుంటారట నేను చాలా ఉత్తమ పురుషుణ్ణి, కానీ విషయం ఏంటంటే మనం అందరం ఉల్లిపోయి బేచ్చానమ్మా విషయం మర్చిపోకూడదు. నిజం, కొంచెం సీరియస్గా ఈరోజు ఒప్పుకోవాలి భర్తలు అందరూ. భర్తలు సుమారుగా ఎన్ని జంటలు ఉన్నాయి ఇక్కడ? సుమారుగా 10 జంటలు ఉన్నాయా? ఉండే ఉంటాయి. ఇంక మనం సంఘంలో చింతించవలసిన విషయం ఏంటంటే బ్యాచిలర్స్ ఎక్కువ, ఇంక్లూడింగ్ మీ. చింతించకండి, అన్నీ జరగాల్సిన కాలంలో జరుగుతాయి. విషయం ఏంటంటే మనం అందరం ఉల్లిపాయ బ్యాచ్, ఉల్లిపాయ బ్యాచ్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఉల్లిపాయను ఓపెన్ చేసుకుంటూ పోతే లోపల ఏముంటుంది చెప్పండి. జనరల్ థింగ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ క్లాస్ తీసుకోవాలంటే ఇలానే స్టార్ట్ అవుతాయి. ఉల్లిపాయను ఓపెన్ చేసుకుంటూ పోతే లోపల ఏముంటుంది చెప్పండి అమ్మ, ఎవరైనా కొంచెం తమ్ముడు చెప్పు, నీకు పెళ్ళైందిగా ఏముంటుంది? ఏముండదు, ఎంప్టీ. భర్త కూడా అంతే. పెళ్ళైన తర్వాత అంట పొరలు పడతాయంట మనకి. ఎగ్జాంపుల్ చాలా డెప్త్ ఎగ్జాంపుల్ అది. భక్తులు సింపుల్ ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చినా అవి చాలా డెప్త్గా ఉంటాయి. నేను చదివినే చెప్తాను, ఇవి నాకేమి ఎక్స్పీరియన్స్ లేవు. నేను ఎన్నవే చెప్తున్నాను, ఇవేమి నాకు ఎక్స్పీరియన్స్ లేవు. నాకు తెలిసిన సంగతులు, నాకు స్వతహాగా తెలిసినవి కాదు, నేను విని చదివి తెలుసుకున్నవే మీకు చెప్తున్నాను. సంఘానికి అవసరం కనుక ఉల్లిపాయలు ఓపెన్ చేస్తే ఎట్లా అయితే ఏముండవు, ఒక పొర్ర ఒక పొర్ర ఒక పొర్ర ఒక పొర్ర ఊడిపోతే లోపలికి ఏముంటుందంటే ఏమీ ఉండదు. భర్త పోస్ట్ కూడా అంతే. పెళ్ళి అయిన తర్వాత అంట ఒక్కొక్కటే ఊడుతుంటాయట, ఒక్కొక్కటే ఊడుతుంటాయట. అలా ఊడుతున్నప్పుడు చాలా విషయాలు అర్థమవుతాయట. మీకు తెలుసో లేదో దేవుడు అంటాడట, రే నేనేంటో నీకు బాగా అర్థం కావాలంటే నీకు పెళ్లి చేయాలరా అంటాడట. నిజం, దేవుడు ఎలా భరిస్తున్నాడో నీకు తెలియాలంటే నీకు పెళ్ళి అవ్వాలి. దేవుడు ఎలా పోషిస్తున్నాడో నీకు తెలియాలంటే నెక్స్ట్ పెళ్ళి అవ్వాలి. దేవుడు ఎలా క్షమిస్తున్నాడో నీకు తెలియాలంటే పెళ్ళి అవ్వాలి. దేవుడు వ్యక్తుల్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలియాలంటే నువ్వు హస్బెండ్ అనే ఒక రోల్లోకి రావాలి. అందుకు పెళ్ళి. గృహ నిర్వహణ వ్యవస్థ అనేది చిన్న విషయం కాదు. అందులో రోల్ ప్లే చేయాలంటే చాలా మెచ్యూరిటీ మైండ్ ఉండాలంటుంది బైబిల్. కాకపోతే అవగాహన లేని పెళ్ళిళ్ళు ఎక్కువైపోతున్నాయి, అది బాధపడాల్సిన విషయం. అవగాహనతో పెళ్లి చేసుకోవడం ఆ జీవితానికి ఒక మంచి లైఫ్ ఉంటుంది. అందుకే చూద్దాం, ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుందాం. వీళ్ళు మాట్లాడుతూ ఇంకా ఏమంటారంటే భర్త అంటాడట ఏమనంటే నేనే నువ్వు నువ్వే అంటాడట. ఆ మాట నిజమా కథ? నిజమే. ఎందుకు నిజమంటే బాగా వినండి, చిన్న చిన్న లాజిక్లు అవి. భర్త ఎప్పుడు భార్య కాలేడు, భార్య ఎప్పుడు భర్త కాలేడు. భార్య భర్తే. భర్త పోస్టు అంత ఇమేజ్ ఎందుకు సంతరించుకుందంటే మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఫ్యామిలీస్లో, సొసైటీలో జరుగుతున్నావు చూడండి. భర్త అనే ఒక మెయిన్ రోల్ లేకుండా ఒక ఫ్యామిలీ రన్ అవుతే ఆ పిల్లలు ఎలా ఎదుగుతారో మీరు ఒకసారి చూడండి. మరలా చెప్తాను, భర్త అనే ఒక మెయిన్ రోల్ ఆ కుటుంబంలో ఆ ఫ్యామిలీలో ప్లే అవ్వకుండా ఆ కుటుంబంలో పెరుగుతున్న పిల్లల యొక్క వైఖరి ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు సొసైటీలో స్టడీ చేయండి. నెక్స్ట్, భర్త ఉండి భర్త మాత్రం రోల్ మెయిన్ రోల్ ప్లే చేయకుండా భార్య మాత్రమే మెయిన్ రోల్ ప్లే చేస్తే ఆ పిల్లలు ఎదుగుదల ఎలా ఉంటుందో కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అర్థమవుతుందా? ఫ్యామిలీ విషయస్ ఇవన్నీ.
నిజానికి దంపతులు అందరికీ ప్రకటించి జంటలు జంటలు కూర్చోబెట్టి కొన్ని క్వశ్చన్స్ అడగమనాలి వాళ్ళని. అప్పుడు చాలా హృదయంలో చాలా వేదనలు వచ్చేస్తుంటాయి వాళ్ళు బయటికి. నిజం ఫ్యామిలీ కాన్ఫరెన్స్ అంటే అట్లనే జరగాలి, దేవుని చిత్తం అయితే భవిష్యత్తు చేద్దాం ఇవన్నీ. అయితే వీళ్ళు ఎందుకు ఇట్లా ఫీల్ అవుతున్నారంటే అవగాహన లేదు. మరి నాకు అవగాహన రావాలంటే నాకు ఎవరు చెప్తారు? సీరియల్లు చెప్పు, సినిమాలు చెప్పు, పక్కింటి వారు చెప్పరు. చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యి ఏంటంటే మీ ఆవుళ్ళు నీకు నచ్చింది ఏంటయ్యా అంటే చెప్పండి. జనరల్గా అందరూ చెప్తారు ఏమని, ఊరక బురద ఉంటుందండి ఎప్పుడు ఎదురుగా కూర్చోమని అంట. ఆవిడ అడుగుతున్నది ఎంతవరకు న్యాయం అని కొంచెం మనం పురుషులుగా ఆరా తీసుకుంటే ఆవిడ అడుగుతున్నది న్యాయమే. ఎందుకు ఆవిడ నీకు నచ్చగా అనిపిస్తుందంటే బాగునండి, ఆవిడని అర్థం చేసుకోవట్లేదు. ఆవిడ అడుగుతున్నది ఒకవేళ మనం నెరవేర్చకపోతే మరి ఏంటి కథ అంటే, కథ ఏముంది, ఆమె అనుకుంటుంది నువ్వు ఎదురుగా ఉండాలని. నువ్వు ఎదురుగా ఉండకపోతే కొన్ని ఎదురుగా వస్తాయి. అర్థమవుతుందా? ఫ్యామిలీ విషెస్ ఇవి కనుక మీరు సరిగ్గా వినకపోతే బాగునండి, నీ భార్యను ఎలా చూడాలో నీకు తెలియదు, నీ భర్తను ఎలా చూడాలో నీకు తెలీదు, నీ పిల్లల్ని ఎలా పెంచాలో నీకు నాకు తెలియదు. అది కొంచెం ఫన్నీ ఫన్నీగా, కొంచెం సీరియస్గా, కొంచెం ఫన్నీగా ఈ లెసన్ మనం ఏదో అలా ల్యాండింగ్ అవ్వడం చూద్దాం. మీరు సహకరిస్తే ఏందిరా అయ్యే పెళ్ళి గొడవ అనుకుంటే మరి ఈరోజే పెళ్ళి అవుద్ది అది. ఓకేనా? మన సంఘానికి అన్ని సంఘాల్లో మన సంఘం ఉండకూడదన్న ఒక చిన్న ఆశ, మన సంఘం అన్ని విషయాల్లో మెచ్యూరిటీగా ఉండాలి. వివాహం విషయంలో అది భయంకరమైన తృష్ణ అనుకుంటారో దైవికమైన తృష్ణ అనుకుంటారో మీరు అనుకోండి, భవిష్యత్ కాలంలో ఈ సంఘంలో జరిగే పెళ్ళిళ్ళు కేవలం ప్రతి విషయంలో దేవునికే పెద్ద పెట్టేస్తూ జరిగి, ఇంక్లూడింగ్ తాలిబొట్టు. ఇప్పటివరకు జరిగినాయో జరిగినాయి, నేను మాటిస్తున్నాను లైవ్లో కూడా అందరికీ. ఒకవేళ నాకంటూ పెళ్లి జరిగితే, కర్మగాలి పెళ్లి జరిగితే ఖచ్చితంగా తాలిబొట్టు కట్టకూడదు. ఒక రోల్ ప్లే చేయడానికి మాత్రం ఫస్ట్ స్టెప్ వేయాలి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి మ్యారేజ్లో, ఎందుకంటే ఇవి చాప కింద నీరులా చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి దైవికమైన అట్మాస్ఫియర్లో. ఇక చూద్దాం, భార్య భర్త ఆవిడ ఎదురుగా ఉండడం అన్నప్పుడు మనం ఉండడానికి ఎందుకు బోర్ ఫీల్ అవుతున్నామంటే, బహుశా తన టెంప్టేషన్ మనకు తెలియట్లా, తన ఒత్తిడి మనకు అర్థం కావట్లేదు, తన ఉద్దేశం మనకు తెలియట్లేదు. ఎదురుగా ఉండకపోతే ఏమవుద్ది, నువ్వు లేని ఆ టైంలో ఒక టీవీ కేటాయిస్తుంది, ఆ టీవీలో ఏమొస్తాయి, సీరియల్లు వస్తాయి. సీరియల్లో ఏమి నేర్పిస్తారు, అత్తకి ఎలా కౌంటర్ ఇవ్వాలో నేర్పిస్తారు, తోటివాళ్ళకి ఎలా కౌంటర్ ఇవ్వాలో నేర్పిస్తారు, ఇంకా భర్తకి ఎలాగా ఇండైరెక్ట్గా విషయం అర్థమయ్యేలా డైలాగుల మీద డైలాగులు గొక్క తిప్పుకోకుండా ఇవ్వాలో నేర్పిస్తారు. ఇంకా ఇంకేటికి చాలా ఉన్నాయి, ఆమెకు కావాల్సిన ఎంజాయ్ ఎలా ఇతుక్కోవాలో నేర్పిస్తారు. అంటే నువ్విచ్చే సమయం తనకి ఇవ్వకపోతే ఆమె సమయం తీసుకెళ్ళి అలాగో టీవీ దగ్గర ఇస్తే ఆ పొరపాటు ఎవరిది, హలో బ్రదరు నీదే అంటది మందే. నువ్వు ఆవిడకి టైం కేటాయించలేదు కనుక ఆమె టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. ఎట్లా ఎట్లా అయినా ఒకవేళ టీవీ లేదు మరి ఏం చేస్తుంది, పక్కిండామ్తో కిచ్చపాటి వేస్తుంది. ఆవిడ వచ్చి ఏం చెప్తుంది, నీతి వాక్యాలు ఆది కాండపు సంగతులు ఏమని చెప్తుందా, చెప్పదు. ఆవిడేం చెప్తుంది, అలా అలా అంట, వీళ్ళు ఎలాగంట, వీళ్ళెలా వీళ్ళిద్దరూ ఆ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళేదో పెద్ద ఉత్తమ స్త్రీలాగా అందరినీ జడ్జిమెంట్ చేస్తూ కూర్చుంటారు అరుగుమే కూర్చుని. అంటే ఇవన్నీ ఎలా ఎక్కుతాయంటే, ఆహా ఆవిడ చెప్తున్న ఇంటెన్షన్ ఒకటి అయితే ఇవిడికి వచ్చి ఇంటెన్షన్ ఏంటంటే, ఆహా ఈ సీన్లో ఇలా వ్యవహరించాలన్నమాట. ఎందుకు ఇరుగు పొరుగు వారితో ఈ సోది కబుర్లు చెప్పడానికి ప్లేస్ ఇస్తుందంటే, నువ్వు నీ భార్యకి ప్లేస్ ఇవ్వట్లేదు కనుక. అర్థమవుతుందా యజమానులకి, యజమానులు కాబోయే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇంకా విషయం ఏంటంటే, ఇంకా ఎవరితో స్పెండ్ చేస్తుందంటే, ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, బాగా వినండి, ఒక సైకాలజిస్ట్ ప్లస్ చెప్పకూడదు ఆ మాట, ఆయన ఏమంటాడంటే, భార్యలు తప్పుదోవ పడ్డానికి కారణం ఏంటంటే తను ఎన్నో కోరుకుంటుందంట నీలో, అవన్నీ నువ్వు చూపించకపోతే అవన్నీ పక్కవారిలో కనబడతాయట. బీ కేర్ఫుల్, నీ నుండి ఎన్నో ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆవిడ. ఆవిడ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నువ్వు ఆ రోల్ ప్లే చేయకపోతే వేరే వ్యక్తిలో కనబడతాయి తనకి. అందుకే బైబిల్ ఏమైనా ఎద్దేవ చేస్తుందంటే, పురుషులారా మీ భార్యలను
ప్రేమించినట్టు అది ఒక సింపుల్ వర్డ్ అనుకోకండి, ప్రేమించినట్టు ప్రతి విషయంలో సరళత కలిగినది, ప్రతి విషయంలో నీ భార్యను అర్థం చేసుకున్నది ప్రేమించడం. మనం ఎన్నోసార్లు చదివేసి ఉంటాం ఈ టెక్స్ట్, అది ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం. వింత ఏంటంటే అది ఎన్నిసార్లు చదివినా బాగా వినండి, ఎన్నిసార్లు చదివినా ఒక న్యూ థియరీ అనేది అందులోంచి మనం పలకరిస్తూనే ఉంటుందండి. అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి మరలా అక్కడ ల్యాండ్ అవ్వండి, విచిత్రపోయే విస్తుపోయే సంగతులు అక్కడ ఉన్నాయి. చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఫ్యామిలీని ఎలా రన్ చేయాలో తెలియజేసేది ఎవరంటే చెప్పండి, జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఎందుకంటే అక్కడ ఒక రమ్యమైన విచిత్రమైన ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అక్కడ కొనసాగుతుంది. ఎందుకంటే చెప్పేది ఎవరంటే మన కౌంటర్స్ వాళ్ళందరూ అబ్జర్వ్ చేయాలి, పెళ్ళిగానైనా చెబుతున్నాడు ఎవరు, మై డియర్ బ్రదర్ అనుకొచ్చానమాట ఎవరైనా పౌలు గారు. కానీ పెళ్ళైన వారే చెప్పాలని రూల్ లేదు, పెళ్ళిగానే ఆయనే చెప్తున్నాడు, ఆయన దగ్గర నుంచి లిస్ట్ అవుట్ చేద్దాం ఓకేనా. చూద్దాం ఒకసారి కొరింథ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం 22 వచనం నుండి. ఇక్కడ క్లైమ్ చేయవలసిన వచనాలు చాలా ఉన్నాయి, బాధ్యత ఒత్తిడి చేయవలసిన వచనాలు చాలా ఉన్నాయి. ఓకే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇప్పుడు నేను కొన్ని మాటలు ఒత్తిడి చేస్తాను, జాగ్రత్తగా వినండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఎన్నిసార్లు చదివాం ఈ అధ్యాయం, పెళ్ళిళ్ళు చదివేశాం, ఎన్నోసార్లు ఈ తరగతుల్లో చదివేశాం, ఇక మనలాంటి ఎన్నోసార్లు చెప్పేశాడు, ఎన్నో మార్లు వినేశాం. బట్ అబ్జర్వ్ చేయండి, కొన్ని వచనాలు కొన్ని పదాలు సీరియస్గా ఫోకస్ చేయవలసినవి ఉన్నాయి. ఆ 22 వచనంలో చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె. అది ఇప్పుడు నేను క్వశ్చన్ రేట్ చేస్తున్నాను, ఎవరికి లోబడాలి? అండర్లైన్ దిస్ వర్డ్, ఎవరికి? శబ్దం సౌండ్ వాలా, ఎవరికి లోబడాలమ్మా? పెళ్ళైన చెప్పండి, ఎవరికి లోబడాలి? మీ సొంత పురుషులకు, మీ సొంత పురుషులకు, మీ సొంత పురుషులకు. ఆ పదం ఎందుకు నొక్కడ అసలు? మీ సొంత పురుషులకు లోబడాలి, మీ సొంత పురుషుడు. మూల భాషలో ఏముందంటే, స్టార్టింగ్ బైబిల్ ఏమని ఉంటుందంటే, యువర్ హస్బెండ్ యువర్ ప్రాపర్టీ అని ఉంటుంది. మీకు అర్థమైంది, అర్థమైందా? మీ యజమాని ఎవరంటే మీ ఆస్తి, వాణ్ణి ఆస్తి. ఇప్పుడు యజమానులకి ఎలా ఉంటుంది? కొంచెం రుచించకపోవచ్చు. భర్తలకు ఎలా ఉంటుంది? నువ్వెవరవయ్యా అంటే, మా ఆవిడకి నేను ఆస్తి. ఇప్పుడు ఆవిడ ఆస్తి నేనైతే ఆవిడ ఏం చేస్తుంది? ఓన్గా ఫీల్ అవుద్ది, సెక్యూరిటీ ఫీల్ అవుద్ది. మరలా మీకు అర్థం అవ్వలేదేమో, ఒకసారి ఒకవేళ ఏమైనా కళ్ళద్దాలు ఏమైనా సరి చేసుకుని బాగా వింటే ఒకసారి చూడండి, ఒకసారి వినండి, ఒకసారి మరలా. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు, మీ సొంత పురుషులకు లోబడి ఉండు. మీ సొంత పురుషులకు, మీ యజమాని ఎవరంటే నీ ఆస్తి. ఇప్పుడు యజమానికి అర్థం కావాల్సింది ఎవరికి, ఏమర్థం అవ్వాలంటే, ఓ పురుషులారా, ఓ భర్త, నువ్వెవ్వరికి హక్కుదారుడివి కావు, నువ్వు ఆవిడకి మాత్రమే ప్రాపర్టీ, ఇంకెవ్వరికి నీకు సంబంధం లేదు. వేరొకరు నీ మీద అజిమాయిషీ చేయడానికి బైబుల్ అంగీకరించదు. అర్థమవుతుందా? నువ్వెవ్వరి సొత్తు కాదు, నువ్వెవ్వరికి సంబంధం లేవు. నువ్వు ఒకే ఒక పులుస్టప్ పెట్టుకుంటావో, పాయింట్ పెట్టుకుంటావో, కామా పెట్టుకుంటావో, ఒకవేళ కొనసాగిస్తే ఆ నెక్స్ట్ వర్డ్ రావాల్సింది ఎవరంటే యువర్ వైఫ్. నువ్వు ఆమెకి సంబంధించిన వాడివి, నువ్వు వేరెవ్వరికి సంబంధించిన వాడివి కావు. అందుకే అడుగుద్ది, అందుకే అడిగి గీజి పెడుతుంది, అందుకే ఒత్తిడి చేస్తుంది. ఏమని అడుగుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వెవరైనా అనడానికి నేను ఎవరు అనుకుంటున్నావు? పురుషుణ్ణి అనకూడదట. మరి మనం ఏమనాలి? నిజమేలే, నువ్వు క్లైమ్ చేసే అధికారం నీకు ఉంది. బైబిల్ ఏమని నాకు నేర్పిస్తుందంటే, బాగా వినండి, బైబిల్ నాకు ఏమని నేర్పిస్తుందంటే, నువ్వు ఆమె అడుగుతున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ప్రభువే చెబుతున్నాడట, నువ్వు ఆమె ఆస్తివి కాబట్టి ఆవిడ ఎన్నో విషయాలు అడుగుతుంది, నువ్వు చెప్పాలి.
నీ మీద ఎవరు అజమాయిషీ చేయడానికి వీల్లేదు, ఈ ఆస్తిని ఎవరు దుర్వినియోగపరచడానికి వీల్లేదు. ఆమెకి నచ్చినట్టు ఆస్తిని ఉపయోగిస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వచనం, క్రీస్తు సంగమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు. బాగా వినండి, ఈ అధ్యాయం అంతా చదువుతుంటే మీరు 33 వరకు చదివితే మెయిన్గా రెండు పాత్రలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే లీడర్, రెండు లవర్. ఈ రెండు ఫ్యామిలీలో యజమానికి వర్తించే పదజాలాలు ఏంటంటే ఒకటి లీడర్ కనిపిస్తాడు, రెండు లవర్ కనిపిస్తాడు. ఎవరయ్యాయి కనిపించేదంటే లీడర్ జీసస్ క్రైస్ట్, లవర్ జీసస్ క్రైస్టే. అంటే నేను ఎట్లా ఉండాలో నాకు ఒక రోల్ ప్లే చేసి నాకన్నా ముందే నాకు ఒక డెమో ఇస్తున్నది ఎవరంటే చెప్పండి, జీసస్ క్రైస్ట్. అందుకే కొన్ని పదాలు నేను కొంచెం ఆ చివరి పదాలు చదువుతాను, మీరు జస్ట్ ఫోకస్ చేయండి. 22 వచ్చిన నుండి 23 వచ్చిన నుండి శిరసయ్యున్న లాగున ఉందా, 23 వచ్చిన లాగున లోబడినట్టుగా, 24 లోబడవలెను, 27 అప్పగించుకొనెను, 28 అటు వలే, 29 30 వచనంలో అలాగే, నెక్స్ట్ 33 వచనంలో తనను వలే. ఈ పదాల్లో మీకు ఏం కనబడుతుంది? అటు వలే, అలాగే, అలాగే అప్పగించుకునే వలన. ఇవేం చూపిస్తున్నాయి చెప్పండి? జీసస్ క్రైస్ట్ని చూపిస్తున్నాయి. అంటే నాకు ఒక మోడల్ చూపిస్తున్నాయి, ఆ మోడల్లానే నువ్వు ఉండాలి. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, ఓ యజమాని, ఓ భర్త, కుటుంబంలో నువ్వు క్రీస్తులా ఉండాలని దేవుడు నిన్ను అక్కడ పెట్టాడట. ఈ పదాలు మీకు రుచించకపోవచ్చు, రుచించే వాళ్ళకు రుచిస్తాయి. ఓ భర్త, నువ్వు ఫ్యామిలీలో ఎందుకు ఆ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నావు అంటే నువ్వు యేసుక్రీస్తులా పోలికగా ఉండడానికే నీకు ఆ రోల్ ఇచ్చాడట దేవుడు. ఆయన ఏం చేశాడో నువ్వు అదే చేయాలి, ఆయన ఏం చేశాడో నేను అదే జరిగించాలి. ఏం చేశాడు, ఏం చేశాడు చెప్తున్నారు చూడండి, 22 వచనంలో, ప్రియులారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు, క్రీస్తు సంగమునకు శిరసయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరసయ్య. ఎలా కంపేర్ చేస్తున్నట్టు, క్రీస్తులా నువ్వు చూడాలి, క్రీస్తులా నువ్వు ఉండాలి. ఒక ఫ్యామిలీలో ఒక యజమాని క్రీస్తులా ఉండాలట. ఇప్పుడు క్రీస్తు అనగానే ఆయన 3 భాగాలు ఎడగొట్టారు మరలా పండితులు. ఏమన్నారంటే, 1 కాపరి, 2 సేవకుడు, 3 గృహ నిర్వాహకుడు. ఈ 3 ఎవరిలో ఉన్నాయట? మన రోల్ మోడల్లో ఉన్నాయట. మన రోల్ మోడల్కున్న ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే, కోడడం మొదలు పెడితే ఈ కాంటెక్స్ట్లో కాపరి సఫర్డ్ అన్నాడు ఇంగ్లీష్లో. విషయం ఏంటంటే, దీన్ని కొనసాగించండి, కాపరి అంటే ఏంటి, కాపరి అంటే ఏంటి చెప్పండి, కొంచెం స్పందించండి. మీరు స్పందించలేదంటే చెప్తున్నాను 3, స్పందించారంటే 2 చెప్పండి. కాపరి అంటే ఏంటి? కాపరి అంటే కాపరి పర్యాయ పదాలు నానా అర్థాలు కాదు. కాపరి అంటే బాగునండి, మూల గ్రీకు భాషలో ఏముందో తెలుసా, పాస్టర్ అన్నది. ఏంటట పాస్టర్ అంటే, ఒక యజమాని ఎవరు అంటే కుటుంబానికి పాస్టర్ గారు, దైవజనుడు. శావుకుడే, కాపరే, బాగునండి, కాపరే. కాపరకున్న మరొక పదం ఏంటంటే మూలంలో ఈ టెక్స్ట్లో వాడింది, పాస్టర్, పాస్టర్ గారు. అంటే ఈయన ఎవరు అంటే, ఇదిగో నువ్వెవరో తెలుసా, కాపర్వి. ఎవరికి? ఎవరికి? నీ భార్యకి. ఈ మీరు బాగా వినండి, ఈ అధ్యాయం అంతా మీరు ఎన్నిసార్లు చదువు, 100 చదువుతారో లేదా 1000 చదువుతారో చదవండి. యేసుక్రీస్తు వారి యొక్క హృదయంలో ఉన్న ఆ హృదయ స్పందన ఏంటంటే, ఆయన భార్యను ఎలా అర్థం చేసుకోవాలి, ఆయన భార్య కొరకు ఏం చేయాలి, అదే స్పందన. ఏ రోడ్డు కనిపించదు అక్కడ. అధ్యాయం అంతా మీరు చూడండి, ఆయన మనసంతా ఎక్కడుందంటే భార్య మీదే. ఆయన చేసిందల్లో ఎవరి కొరకంటే భార్య కోసమే. అందుకే
ఆయన ఏం చేసాడు మనకు అర్థమవుతుంది. ఆయనకున్న పాత్రలో ఒక పాత్ర ఏంటంటే ఆయన కాపరి. కాపరి అనగానే కొన్ని భావజాలాలు మనకు వస్తాయి ఆయన దగ్గరుండి. కాపరి అనగానే భావజాలం ఏంటంటే, కాపరి అనగానే ఏంటి, పోషకుడు. ఏం చేయాలి ఇప్పుడు, చాలామంది భార్య డైలాగులు కొడతారు ఏమనంటే, ఇంటి దగ్గర కూర్చుని మూడు పూటలు తిని నీకేం తెలియట్లా అని అనకూడదండి. ఎవరు చెప్పాలి, భర్తలు. ఎందుకు అనకూడదంటే, నువ్వు పోషకుడు, నీకు హక్కు లేదు. ఆమె ఇంటి దగ్గర ఉంటుంది. బైబిల్లో ఎక్కువగా సీరియస్గా తీసుకుంటే, అరే బైబిల్ ఇంకా నాగరికత చాలా అప్డేట్ అవుతుంది కదా, బైబిల్ కొన్ని వచ్చినవి ఇలా ఉన్నాయంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు మనకి. నాగరికత ఏం అప్డేట్ అవుతుందంటే, పురుషులతో మేము కూడా ఎంప్లాయీస్గా ఉంటాం, పురుషులతో మేము కూడా సంపాదిస్తాం, పురుషులతో కూడా మేము ఎలా ఉంటాం అంటే, బైబిల్ ఏమనంటుందంటే, స్త్రీ ఎంట నుండి గృహ పరిపాలన జరిగిస్తూ పిల్లలను చక్కగా మంచి ఉపదేశంలో పెంచాలట. అవునా? వచ్చే ముందు క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ ఎందుకు ఇంటి దగ్గర ఉండాలి, ఆవిడ ఇంటి దగ్గర ఉండాలి, నేనే కష్టపడాలా, ఏ ఆవిడ రాకూడదు చేదోడు వాదోడుగా, నేను కుడి భుజంగా ఉంటా ఆవిడ ఎడం భుజంగా ఉండొచ్చు కదా, మరీ ఇంటి దగ్గర కూర్చొని తినేసి అని అనకూడదట. మనకు బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వే కష్టపడాలి, నువ్వు పోషించాలి, ఆమెను ఇంట్లో పెట్టాలి. అందుకే హోమ్ మినిస్టర్ ఎవరో తెలుసా చెప్పండి, చంద్రరాజు చెప్పగారు కదా, ఎవరు, యువర్ వైఫ్. మీ ఓం ఏదైతే, మీ ఇల్లు ఏదైతే ఉందో దాన్ని రన్ చేసే మినిస్టర్ ఎవరంటే, ఎవరు చెప్పండి, మీ భార్య. నువ్వు ఆర్థిక మంత్రి ఏమో బహుశా, ఫైనాన్షియల్ మినిస్టర్. మనం చేసేది ఏంటో చూడండి, ప్రభు అంటున్నాడు కాపరి ఏం చేస్తాడంటే పోషిస్తాడు. ఇప్పుడు బాగా వినండి, కాపరి పోషిస్తాడు అనగానే, పోషణ అనగానే తిండి మాత్రమేనా, తిండి మాత్రమే కాదు అంటుంది. ఒకవేళ తిండి మాత్రమే అనుకుంటే చాలామంది భర్తలు ఎలా వ్యవహరిస్తుంటారు ఏమని తెలుసా, ఏమంటారంటే, భయంకరమైన అతిగా హింసించడం అంటే ఏంటో చెప్పనా, ఫ్యామిలీస్లో ఆవిడ ఎదురుకున్నా ఆవిడ వండింది తినేసి ఆవిడతో మాట్లాడకుండా ఉండడమే భయంకరంగా హింసించడం. ఆవిడ అలా వస్తుంటుంది, అక్కడ ఒక ఇన్విజిబుల్ మ్యాన్ అన్న ఒక వైఖరి వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఏం జరుగుద్ది అంటే, ఆవిడ ఎదురుగుంటుంది, ఆవిడ లేనట్టే, అంటే ఏవి చిన్న చిన్నవి. ఫ్యామిలీస్లో ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయట, నిజమే. చిన్న విషయానికి ఫీల్ అయిపోవడం, చిన్న విషయానికి ఒకప్పుడప్పుడు భారీ డైలాగులు కొట్టుకుంటారు. ఏమనీ, నీకు విషయం తెలుసా, నేను చేసుకున్న తర్వాత నేనలా లేకుండా పోయాను అంటే ఏం చేస్తున్నా, నటిస్తున్నాను. చూసారా? అందుకే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఫ్యామిలీస్లో బాగా ఉండండి, ఫ్యామిలీస్లో అంట ఎక్కువ మంది పురుషులు ఆవిడ వండింది తినేస్తాడు సిగ్గులేకుండా, మాత్రం ఆవిడ మాత్రం ఆవిడతో మాట్లాడడం, ఆవిడ ఎదురుగా తిరిగేస్తుంటాడు, అలా తిరుగుతాడు, ఆవిడని పట్టించుకోడు. కానీ విషయం ఏంటంటే, ఆయన అనుకుంటాడు నేను పోషిస్తున్నాను అది తింటుంది అంటాడు. కానీ విషయం ఏంటంటే, ఆ తినే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఆవిడ అక్కడ కిచెన్ రూమ్లో ఫైట్ చేయకపోతే కథ జరగదు, ముందుకెళ్ళదు. ఇది ఒకరికొకరు సంబంధించిందే. బాగా వినండి, ఫ్యామిలీ అనగానే బాగా వినండి, ఒకే డెఫినేషన్, భార్య భర్త. అవి విడదీసి మాట్లాడేవి కదట బైబిల్ అంటుంది, కలిపి మాట్లాడేదే ఫ్యామిలీ అంటుంది. ఇంకా విషయం ఏంటంటే, అదే వచనం ఒకసారి మీరు చదవండి, యోహాను సువార్త 10వ అధ్యాయం చూద్దాం ఒకసారి. పోషకుడు అనగానే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం నుండి, మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ ఎలుపలకు నడిపించినప్పుడల్లా తనకు ముందుగా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని స్వరము ఎరుగును గనక అవి అతన్ని వెంబడించను. బాగా వినండి, చాలా చిన్న విషయాలు అనుకుంటాం, ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడే విషయాలు. పోషకుడు అనగానే ఏంటంటే సెక్యూరిటీ, అవునా, ఆ పదం ఇవ్వచ్చు, సౌఖ్యం ఫీల్ అవ్వడం, స్వేచ్ఛ ఫీల్ అవ్వడం. మ్యాక్సిమం 90% ఫ్యామిలీస్లో ఈ ఫ్రీడమ్ అనేది చచ్చిపోతుంది. మీరు బాగా వినండి, అప్పటి వరకు కిలకిలకిలకలు మాట్లాడుతుంటారు భార్య భర్తలు, అది భార్య చక్కగా ముచ్చటించి సరదాగా ఉంటుంది, ఆయన వచ్చిన వెంటనే సైలెంట్ అయిపోతుంది. ఎందుకు సైలెంట్ అయిపోతుంది? అప్పటి వరకు టక 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 మాట్లాడి పక్క 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 నవ్వింది,
నువ్వు వచ్చేసరికి ఎందుకు సైలెంట్ అయిపోతుంది, నీ స్వరం వినేసరికి. బాగా నడా చిన్న విషయానికి వచ్చు, నీ దగ్గర ఆవిడ సెక్యూరిటీ ఫీల్ అవట్లా. మరేం చేస్తుంది, నటిస్తుంది. ఆ ఒరిజినల్ అది కాదు, నీకు అదే తెలియాల్సింది ఫ్యామిలీలో. నువ్వు వచ్చేసరికి అప్పటి వరకు ఉన్న స్త్రీ వెంటనే హావభావాలు మారుస్తుందంటే నీ దగ్గర ఒరిజినల్గా ఉండట్లా. మరి ఎందుకు ఉండలేకపోతుంది, ఆమె చేసేవి నీకు నచ్చట్లేదని ఆవిడకి అర్థమైంది, అందుకే ఉండలేదు. పోషించడం అంటే ఫుడ్డే కదట, పోషించడం అంటే ప్రతి విషయంలో నువ్వు సెక్యూరిటీ స్వేచ్ఛ ఇవ్వడం అట, ప్రొటెక్షన్ ఇస్తూనే తను ఆనందంగా ఉంచడం అట. ఆవిడ వచ్చే తను నువ్వు వచ్చేసరికి తను ఎందుకు అలా అప్పుడు వరకు ఉన్నట్టుగా ఎత్తుకుండలేకపోతుంది అంటే నీకు నచ్చట్లేదు, నువ్వు డిమాండ్ చేస్తున్నావు, తను ప్రెజర్ చేస్తున్నావు. కానీ విషయాలు మీకు రుచిస్తున్నాయి లేదు కానీ మాకు తెలుసులేరా అన్నట్టు చూస్తే మేము ఏం చేద్దాం, ఓకేనా? ఎవరో ఒకరు ఉంటారు నా అలాంటి అభాగ్యులు, కొంతమంది అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఫ్యామిలీ మెలకువలు ఇవన్నీ ముందుగానే. ఎందుకంటే సామెతలు ఏముంటుందంటే అర్థం కాకుండా పెళ్లి చేసుకుని ఎవరో యజమానికి సెల్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు సామెతల స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే నీ బతుకిక ఎడారిలో చెప్పండి తడిగొడ్డేసి కూర్చోడు అని చెప్పి మాట వినండి. ఎలా ఉంటుంది ముసురు వాన ఎలా ఉంటుంది, తగ్గదు అలా కారుతూనే ఉంటుంది. ఇది విందు మనం ఏం చేయదు మనం తెలియదు. సిరాకాదు మూలుగా ఆపదని ఎవరైనా తగిలించను, ఇంకా మూలుగా ఎక్కువ అవుతుంది. అంటే ఇవన్నీ మనకి ఎలా అర్థమవుతుందంటే ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తున్నాయంటే విషయం అర్థం లేదు మనకి. చాలామంది ఆమె సీరియస్గా అనుకోవచ్చు, చెప్పు ఎన్ని చెప్తే చూస్తాం, ఒకరోజు రాకుండా ఉండదు, నువ్వు కూడా మా మార్గదర్శనలకు రాకుండా ఉండవు, ఆ రోజు చూసుకుందాం ఏ క్లాసులో ఆ రోజు చెప్తావు చెప్పు అని. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆవిడ వచ్చినా రాకపోయినా సంగతి మాత్రం బైబిల్లో ఇదే. ఒకవేళ నేను దెబ్బతింటే ఏమో కొత్త లెసన్ రావచ్చేమో, అంతే కదా మరి, ఏ మొట్టిగా పడిందంటే ఒక న్యూ లెసన్ వస్తుంది. ఏదైనా అది ఒక విధంగా దేవుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు. అవన్నీ కొన్ని అనుభవాలు, ఏ విషయాలన్నా మనకు త్వరగా అర్థం కాకపోవచ్చేమో కానీ ఫ్యామిలీ అనేది ఒక అటాచ్మెంట్ వచ్చేసరికి చాలా విషయాలు చెప్పకుండానే అర్థమవుతుంటాయట నిజంగా ఫ్యామిలీలోకి. అందుకే వినండి ఆయన ఏమంటున్నాడు చూడండి, నాలుగో వచనంలో మరి అతడు తన సొంత గొర్రెలన్నింటినీ ఎలుపులకు నడిపించిన యెడల వాటికి ముందుగా నడుచును, అవి అతని స్వరము వినును. అతను స్వరం వినిన వెంటనే గొర్రె ఏం చేస్తుందట, వెంబడించి అంటే గంతులేసుకుంటూ సంతోషంతో తన స్వరం వినిన వెంటనే రావాలి. కానీ ఇక్కడ బాగుండండి, నీ స్వరం విని వెంటనే నువ్వు పెంచుకుంటున్న ఆ గొర్రె పిల్ల, దావి దగ్గర ఎగ్జాంపుల్ అదే, ఆ గొర్రె పిల్ల ఏదైతే ఉందో నీ దగ్గర స్వేచ్ఛగా ఫీల్ అవ్వలేకపోతుందంటే బహుశా నువ్వు ఒక మంచి భర్తగా ఉండడం లేదు. నిజం ఫ్యామిలీస్ ఏవో పెద్ద గొడవలు అడ్డవి, మీకు కావాలంటే ఫ్యామిలీ పోటీకి రండి. ఏవో పెద్ద గొడవలతో ఏం స్టార్ట్ అవ్వు, చిన్న చిన్నవే, ఆ చిన్న చిన్నవే పెద్ద గొడవలు అయిపోతాయి. నవ్వుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న ఒక రీసెంట్గా నిన్న నైట్ డ్యూటీలో కేసు వచ్చింది. ఆవిడేంటంటే వాళ్ళ మామగారు తిరగబడుతున్నారట, ఆ యజమాని తీసుకొచ్చారు, వాళ్ళ మామగారు కూడా కొట్టాడని దెబ్బలు ఉన్నాయి పాపం, తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే అక్కడ ఫిర్యాదు, ఆవిడే ఫిర్యాదు కాబట్టి తీసుకుని వస్తే యజమాని ఏమంటున్నాడు తెలుసా, ఇది కొంచెం పిచ్చండి, అందుకే ఇలా అందరి మీద తిరగబడుతుంది, మా నాన్నగారు ఇలా కొట్టారంటే. ఆవిడేమంటుంది తెలుసా, నాకు పిచ్చి లేదండి, ఇలాగే పిచ్చి ఉంది అంటుంది. చూసారా మా ఏఎస్ఐకి ఏం చేయాలి తెలియక ఆలంగా ఏలంగా చూసి ఈయనకి పిచ్చి పిచ్చుకుంది. ఏం సజెషన్ ఇస్తాడు ఆయన, నా ఇంకో లుక్ ఇచ్చాడు నాకు నవ్వు వస్తుంది, అసలు ఏం చెప్తాడా అని చూస్తే, ఇగో ఆవిడకి పిచ్చి ఉందని అనుకో, అది చాలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది, అలా పిచ్చిగా అనకూడదు అన్నాడు ఆ యజమాని. విషయం ఏంటంటే మెడిసిన్ కూడా వాడుతున్నాం ఆయన మెడికల్లో చేస్తున్నాడు, మెడిసిన్ కూడా వాడుతున్నాం అంటే ఒక నాయన నువ్వు అలా అనకరా, కొంచెం ఆరోగ్యంగానికి ఆరోగ్యానికి బలానికి మా ఏ మెడిసిన్ ఇస్తున్నావాను, అది పిచ్చిదని అనకూడదు, ఇంకా పిచ్చిగా ఉంటుంది అని చెప్తున్నాడు. బాగా నన్ను కొన్ని మాటలు మన భార్యని చాలా డిస్టర్బ్ చేస్తాయి. మన స్వరం విన్నప్పుడట ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలట. మన స్వరం వినిన వెంటనే ఆవిడ ఫ్రీడమ్ కోల్పోతుందంటే బాగా వినాలి, నీ ఫ్యామిలీలోనూ చాలా నష్టం చేస్తున్నావు, నటిస్తుంది ఆవిడ.
అలా నటించేలా ఉండి చేయొద్దు. ఎందుకు నువ్వు నిజమైన పోషకుడు ఎప్పుడంటే నీ దగ్గర స్వేచ్ఛగా ఉండడం, నీ స్వరం విని వెంటనే నీ దగ్గరకు వచ్చి అప్పటివరకు ఎలా ఉందో అప్పుడు కూడా అలానే ఉండడం, ఇది నిజమైన పోషకుడు. మరొక విషయం చెప్తున్నాడు భక్తుడు, సేవకుడు అన్న నెక్స్ట్ ఏంటి సేవకుడు. యేసుక్రీస్తు వారిలో మూడు చూడొచ్చట, ఒకటి ఫస్ట్ ఏం చెప్పాం కాపరి, రెండు సేవకుడు. ఇలా అడుగుతున్నాను ఏమనుకోకండి, పెళ్ళైన వారు ఎప్పుడైనా మీ భార్యకి కాలు నిప్పులు వచ్చినప్పుడు కాలు నొక్కారా? ఏంటంటే నీకు ఈ పోయే కాలం కోసం ఇలా అనుకుంటున్నారా, దరిద్రుడు అన్ని ఎలాడు కోసం నీకు బాగా అవకాశం దొరికింది. నేను అడుగుతున్నాను జనరల్గా చెప్పండి, ఇది అందుకే ఫ్యామిలీ కౌన్సిలింగ్ పెడితే బాగుంటుంది అన్నాను. మీ భార్యకి ఎప్పుడైనా కాళ్ళు నిప్పులు ఎప్పుడన్నా వస్తే ఆవిడ కాలు నొక్కారా, నొక్కాలా అని అడగాలి మీరు. బైబిల్ అంటుంది నొక్కాలి అని. అరే మేము సంఘ పెద్దలు, మేము సంఘంలో ఏమనుకుంటున్నాం మమ్మల్ని, మేరీ మెసెంజర్స్ సేకరణ అనకూడదు, ఇంకా ఏమనకూడదు, ఇంకా చాలా మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్నాం, అరే ఇలాంటివి ఓపెన్గా మాట్లాడకూడదురా, నీకేం తెలియట్లేదే అనకూడదు. బైబిల్ అంటుంది నువ్వు పట్టుకోవాలట. కొంచెం మనకు సింపుల్గా ఉండొచ్చు, కొంచెం మనకు బాగా వినండి, సింపుల్గా ఉండొచ్చు, సిరాగ్గా ఉండొచ్చు, కానీ బైబిల్ అంటుంది నీ భార్యను సేవ చేయాలి. ఇందాక చెప్పాం కదా కొన్ని పాయింట్స్ ఎడదీస్తాం, యేసుక్రీస్తులో ఏమున్నాయంటే లీడర్షిప్ ఉంది, నెక్స్ట్ గృహ నిర్వహణ ఉంది. అందులోనే ఏమున్నాయంటే సేవకుడు ఉన్నాడు, కాపర్ ఉన్నాడు, గృహ నిర్వాహకుడు ఉన్నాడు, లీడర్ ఉన్నాడు, లవర్ ఉన్నాడు. భర్తలో ఇన్ని ఉంటాయి, ఇవన్నీ నువ్వు కరెక్ట్గా ప్లే చేయి, అసలు ఫ్యామిలీ మీ మెంబర్స్ ఎప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఎందుకు ఫ్యామిలీలో ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తున్నాయి, ఎందుకు నచ్చినమైన జరుగుతుంది అంటే బహుశా నీలో ఎక్కువ లోపం ఉండాలి. ఉండాలి, ఉండటం యజమానిలోనే మెయిన్ లోపాలు ఉంటాయి. సేవకుడు అనగానే బాగుండండి, సేవకుడు అనగానే తన యొక్క బాగోగుడు చూడాలంట. ఇది ఫన్నీగా అడిగాను మీకు ఎగ్జాంపుల్, తన కాలు నొక్కావా అంటే బహుశా ఆవిడకి కాలు నొప్పులు వస్తే మన కాలు నొక్కాం, కొంచెం ఉపశమనం కలిగింది. ఫిజికల్గా కనుక కొంచెం ఉపశమనం ఇచ్చాం, అది మానసికంగా అయితే తనకు హృదయం నొప్పి వస్తుంది, తన మనసు నొప్పుగా ఉంది, ఆ నొప్పిని నువ్వు సేవ చేయగలవా? అది నిజమైన, బాగా వినండి, అది నిజమైన సేవకుడు. మనసు నొప్పి వస్తుందా నా భార్యకి అని నువ్వు గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు నిజమైన సర్వెంట్వి కావు. నీ భార్యకి ఫిజికల్గానే కదా చూడాల్సింది, తనకు వచ్చే నొప్పులు, తలనొప్పులు, జ్వరం, మరి మానసికమైన ఒత్తిళ్ళు కూడా ఉంటాయి, ఆ ఒత్తిడిని కూడా మనం చూడాలి. అర్థమవుతుందా? ఒకసారి చూద్దాం ఈ పదజాలం ఎక్కడుందంటే, బాగానండి 27వ వచనంలో చివరి మాట చూడండి, 27వ వచనం చివరి మాట, అప్పగించుకోనేను అనుంది. ఏంటట, తన్ను తాను అప్పగించుకొనేను, తనను తాను అప్పగించుకొనేను, తనను తాను అప్పగించుకున్నాను అంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఆస్తివైతే బాగున్నావు, నువ్వు ఆస్తివైతే నువ్వెవరికి దక్కుతావు, ఆమెకే దక్కుతావు. ఆమెకు నువ్వు సేవకుడు అయితే నువ్వేం చేస్తావంటే ఆమె యొక్క దేహపరమైన బాధలే కాదు ఆమె మానసికమైన బాధలు కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నా భార్య దగ్గర ఫ్రీడమ్గా ఉండగలదంటే తన మనసు ఏంటో నేను తెలుసుకున్నప్పుడు. అందుకో కవి ఏమంటాడంటే, నీ భార్య మనసు ఏంటో నీకు ఇప్పటికీ 30 సంవత్సరాలు అయినా నీకు అర్థం అవ్వట్లేదంటే నువ్వు మ్యారేజ్లో ఓడిపోయావు అంటాడు. మరొక విషయం, నీ భార్య ఏంటో నీకు తెలియట్లేదంటే, ఇప్పటికీ నీ భార్య మనసు నువ్వు అంచనా వేయలేకపోతున్నావు అంటే నీకు భార్య ఉండి కూడా వ్యర్థమే అంటాడు. పెళ్ళి చేసుకుని చాలా నష్టం చేసావు అమ్మాయికి అంటాడు. నిజానికి భార్యలు గొంతు కోసేది ఎవరు చెప్పండి, చెప్పండి. మనకు ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాలి తప్పదు ఇక, ఎవరు భర్తలే. ఏ గొంతు కోసారంత భారీ డైలాగ్ ఎందుకు అని అనుకుంటే చెప్పిందే చెబితే జాగ్రత్తగా అండి. బైబిల్లో ఆవిడ గురించి మొన్న మొదటి లెసన్లో కూడా చెప్పింది, అదే ఏమని ఉంటుంది ఒకసారి చూడండి, చూస్తే బాగుంటుంది ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం అనుకుంటా, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం, గృహము విత్తము పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. ఎలా కంపేర్ చేస్తున్నాడు చూడండి, గృహము అంటే ఇల్లు, స్థలాలు,
ఇవన్నీ ఏవైతే ఉన్నావో ఇవి నీ పితరులు ఇచ్చేవి పొలాలు. విత్తం అంటే పొలాలు. ఇవన్నీ నీ పితరుల నుండి వచ్చే ఆస్తి. నీ పితరులు నీకు ఇచ్చేది ఏంటంటే నీ ఇల్లు, స్థలాలు, ఇవన్నీ నీ పొలాలు. కానీ దేవుడు ఇచ్చే ఆస్తి ఉందట, ఆవిడెవరు? భార్య అన్నట్టు. అందుకే ఇదే 18:22 ఏముంది చూడండి, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందెను. అనుగ్రహం పొందెను, ఈ పదం ఎప్పుడు వాడాడు? ఈ పదం ఎప్పుడు వాడుతున్నాడు? అనుగ్రహం అంటే ఏంటి? నువ్వు సాధించుకోలేనిది, నీ వల్ల కానిది, దేవుడే దయించి, దేవుడు ఒక నీకు గిఫ్ట్ ఇచ్చాడట. ఆ గిఫ్ట్ ఎవరు? భార్య. యెహోవా దయవలన అంటే ఏంటి? అసలు నీకు అర్హత లేదు. నీకు అర్హత లేకపోయినా దేవుడు ఒక నీకు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ అన్నాడు, జాగ్రత్తగా చూసుకో, ఇది గొప్ప ఆస్తి అన్నాడట. ఆస్తిని ఎలా చూడాలి? చాలా జాగ్రత్తగా చూడాలి. అందుకే ఎవరెవరికి ఆస్తి అంటే, భర్తకి భార్య ఆస్తి, భార్యకి భర్త ఆస్తి. అందుకే ఈ ఒకరికొకరు ఆస్తి కలిగిన స్వాస్యం కాబట్టే ఈ స్వాస్యం మీద ఒకరికి ఒకరికి అధికారం ఉంటుంది. నువ్వేంటి అలా అరుస్తున్నావు నా మీద, పళ్ళు రాలిపోతే చూసే ఎలా ఉందో, పంచిచ్చానంటే అనకూడదట. ఎవరు? భార్యతో. ఇది భార్యడే ఏళ్ళు కొడతాం కదా మనం, బయటికి వెళ్తే తెలుస్తుంది, అనకూడదట. ఇటు ఇలా మరి అంత సాధు జీవులు ఎలా బతుకుతాం బ్రదర్? మీరు మరీ చెప్తున్నారు అనుకోవచ్చు, బతకాలండి. ఎవరు చెప్తున్నారు? బైబిల్. నువ్వు ఎక్కడన్నా సీరియస్ రోల్ ప్లే చేయి, కానీ ఫ్యామిలీలో బైబిల్ అంటుంది కుదరదట, బైబిల్ ఒప్పుకోదట. రాజ్యాంగం కన్నా మనల్ని ఎక్కువ ప్రెజర్ చేసేది ఏంటంటే ఫ్యామిలీ విషయంలో బైబిల్. రాజ్యాంగమైన సౌలభ్యం ఇచ్చింది. ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే భార్య భర్తలకు అంత సౌఖ్యంగా ఫ్రీడమ్గా ఉండకపోతే ఇద్దరు ఇష్టపూర్వకంగా వెళ్ళి విడాకులకు అప్లై చేస్తే జస్ట్ నెలల్లో విడాకులు వచ్చేస్తాయి. ఇప్పుడున్న సౌలభ్యం. కానీ బైబిల్ అంటుంది వన్స్ ఒక్కసారి నువ్వు ఆమె చేయబట్టుకుంటే చచ్చేంత వరకు వదలడానికి ఫీల్డ్. ఇది దానికన్నా పవర్ఫుల్గా ఉంటుంది. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోద్దంటే నీ బంధం మరలా చచ్చిపోయిన తర్వాత, అప్పటి వరకు నువ్వు వదలడానికి వీల్లేదు. బాగురండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇవి నా లైఫ్ పార్ట్నర్, నా లైఫ్ అంతా నాతో రన్ చేస్తుంటుంది, నా లైఫ్ అంతా నాతో జర్నీ చేస్తుంది, లేదా ఈ ఇతను నా లైఫ్ పార్ట్నర్, ఇతను నా లైఫ్ అంతా జర్నీ చేస్తారన్న సంగతి మరి మర్చిపోతారు ఏంటో. కానీ వీళ్ళ దగ్గర ఓపెన్గా ఉండరు. ఎవరి దగ్గర ఓపెన్గా అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఓపెన్గా ఉంటారు. ఎవరి దగ్గర ఉంటారు? ఎవరి దగ్గర ఉంటారు చెప్పు? అత్తమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర. అంటే నిజానికి నీ ఒత్తిడి ఏమన్నా ఉంటే ఎవరికి చెప్పాలి? నీ పార్ట్నర్కి చెప్పాలి. మన దరిద్రం ఏంటంటే మన స్నేహితులు చెప్తాం, మే ఆవిడ ఇలాగ రా అంటే ఆహా అలాగా అంటాడు. ఆయన ఇంకేం చెప్తాడు? అందుకే సామెత ఏంటంటే జోగి జోగి రాల్చుకుంటే ఏం రాలతాయట? ఏం రాలితే? వజ్రాలు వైడూర్యాలు రాలవట. ఏం రాలితే? ఆడు జోగి, మనం జోగి, ఇద్దరు రాసుకుంటే కాపురంలో బూడి తప్ప ఏం మిగలదట. అందుకు నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరికంటే, ఎవరికి చెప్పుకో, నీ లైఫ్ పార్ట్నర్ ఉంది కదా ఆవిడకి చెప్పాలి. కష్టమైనా నష్టమైనా, మొహం అటు తిప్పినా తిప్పకపోయినా నువ్వు ఖచ్చితంగా ఆవిడకే చెప్పాలి. ఇదిగో ఈ విషయంలో మన దగ్గర అండర్స్టాండింగ్ కుదరట్లా, నువ్వు ఇలా ఉండకూడదు, లేదా నేను మార్చుకుంటావు, నేను మార్చుకుంటా. ఇలా ఒకరికొకరు అవగాహన చేసుకుని అవినాభావం కలిగి ఉండాలట. కానీ కరెక్ట్గా మనకు అక్కడ అడ్డొచ్చేది ఏంటి? ఈగో. నేను ఎందుకు తగ్గుతాను అంటాడు ఎవరు? పురుషుడు. ఆవిడేమంటుంది? ఇచ్చారు కదా ఎంత, ఆడబడుసు కట్టడంతో కలిసి ఎంత ఇచ్చారు? ఎంత ఇచ్చారు? 6-7 లక్షలు ఇచ్చారు. నేను ఎందుకు తగ్గుతాం అంటాం. మీరే వద్దన్న మా ఇంటి చుట్టూ తిరిగారు అంటాం. భార్య డైలాగ్ ఎప్పుడు గుర్తొస్తే అంటే అప్పుడే, ఆ ఒక్కడు చాలు, ఈయన తగ్గడు, ఆవిడ తగ్గడు. అందుకే వినండి, సావుకుడు అనగానే ఏంటంటే, బాగానండి, తన ఒత్తిళ్ళు కూడా అర్థం చేసుకోవడం. ఇక్కడ ఏం చెప్తుందంటే 27 వచనంలో అప్పగించుకోవడం. 27 వచనంలో చాలా లవ్లీ మెసేజ్ ఉందండి. ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ లవ్లీ మెసేజ్ ఏంటంటే 5:27 అంతా చూద్దాం ఒకసారి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను, ఆయన తన ఎదుట తాను నిలబెట్టుకునవలనని
వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి. బాగవనండి. ఇటీవల కాలంలో నా భార్య నాకు నచ్చట్లేదండి, అదంత బ్యూటీగా నాకు కనిపించట్లేదు అని నువ్వు ఆవిడ మీద నిందేస్తున్నావు అంటే ఆ తప్పు ఎవరిదని చెప్తుంది వచనం? మీకు అర్థం లేదు. మరలా చెప్తున్నా, నా భార్య అందంగా ఉండడం లేదు అన్న కాజ్ నేను ఎత్తుతున్నానంటే బాగుందండి. ఆ కాజ్ కారణం ఏదైతుందో అది ఆమెకు అప్లై అవ్వదట, మరి నీకు అప్లై అవ్వద్దట. ఎందుకంటే నీ భార్యకి బ్యూటీషియన్ ఎవరు తెలుసా? అందుకే లవ్లీ మెసేజ్ అన్న ఇక్కడ ఎవరు? నువ్వే. అర్థం చేయ, నేను లేనిది ఏం చెప్పట్లే, అక్కడ ఉందో చెప్తున్నాను. నీ భార్యకి బ్యూటీషియన్ ఎవరంటే, తను అందంగా తీర్చిదిద్దుకునేది ఎవరంటే నువ్వే. నీకు నచ్చినట్టుగా మార్చుకోవాల్సింది ఎవరంటే ఓ భర్త నువ్వే. ఓకే, బ్యూటీనెస్ పెంచడానికి నువ్వే అయితే మరి బ్యూటీ క్రీమ్ ఏంటి ఉంది అక్కడ? వాక్యం అను. నీ భార్య నీకు నచ్చట్లేదంటే బాగా విను, నీ భార్యలో బ్యూటీ క్రీమ్ నువ్వు ఎక్కువగా అప్లై చేయట్లా. ఏంటి ఆ క్రీమ్ ఏంటి? వాక్యం. చాలామంది భర్తలు చేసే తప్పు ఏంటంటే భార్యని మీటింగ్స్కి తీసుకెళ్ళరు. తన బ్యూటీ తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వే. చాలామంది భార్యల్ని వాక్యంలో అంటపట్టి తిరగరు. తన బ్యూటీనెస్ తగ్గిపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నా భార్య నాకు నచ్చట్లేదంటే బ్యూటీషియన్గా నువ్వు ఫెయిల్యూర్. నువ్వు ఎందుకు నువ్వు నచ్చక నచ్చట్లేదని నువ్వు ఒత్తిడి తీసుకొస్తున్నావు అంటే నువ్వు అలా తీర్చిదిద్దలేకపోతే దాన్ని చక్కగా డిజైన్ చేయాల్సిన బాధ్యత నీదే. తనకి ఎప్పుడైతే వాక్యం ఎక్కుతుందో తనలో ఉన్న లోపాలన్నీ ఏమవుతాయట? పోతాయి. అంటే పాస్టర్ అన్న పదం ఉపయోగించాను చూసారా, దైవజనుడు నువ్వే అవ్వాలి. అక్కడ బ్యూటీనెస్ పెంచాల్సింది నువ్వే, తన పూర్తిగా కేర్ తీసుకోవాల్సింది నువ్వే. కొంతమంది అట దేవుడు, కొంతమంది దైవజనులు అంటారు దేవుడట నాకు కొన్ని నేర్పించడానికి నాకు సరిగ్గా లేని భార్యని ఇస్తాడట, ఎందుకంటే నువ్వు ఎలా తీర్చిదిద్దాలో నేర్చుకుంటావని. కానీ వింత ఏంటంటే మనకంత ఫుల్ఫుల్ ఉన్నవారు కావాలనుకుంటాం మనం. మనకన్నా వాక్యం బాగా మాట్లాడేసి, ఇంకా చెప్పండి, మనకన్నా బాగా పాటలు పాడేసి, ఇంకా మనకన్నా మెచ్యూరిటీగా ఆలోచించేసి, ఇంకా ఇక రకరకాల ఆవిడ మేడకు దూకేసి లా ఉంటే మనకి ఇంకా దేవుడు నాకు చాలా బెస్ట్ గిఫ్ట్ ఇచ్చే. బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే ఒక పరిచారకుడు అంటాడు, బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నువ్వు కోరుకునే క్వాలిటీస్ లేని నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నేను బెస్ట్ చేయాలనుకుంటున్నాడట. అర్థమవుతుందా? నీకు బెస్ట్, నీకు ఎందుకు బెస్ట్ వైపుని, నీకు బెస్ట్ వైపుని ఎందుకు ఇవ్వట్లేదంటే నేను బెస్ట్ చేయాలనుకుంటున్నాడు, శబాస్ అని ఒక స్థితిలో నేను నిలబెట్టాలనుకుంటున్నాడు. అందుకే నీకు దేవుడు ఎలాంటి దాన్ని ఇస్తాడంటే నువ్వు అనుకున్న స్థితిలో బహుశా లేకపోవచ్చు. అందుకే గుణవతైన భార్య దొరుకుట అరుదు. ఎందుకు అరుదంటే ఉన్నారు మనలాంటి వాళ్ళకి, మరి దొరకరు. ఎందుకు దొరకరంటే నువ్వు బెస్ట్ అవ్వాలి అంటే ఆవిడ బెస్ట్ కాకపోవచ్చు. అందుకే నాకు ఏమి నేర్పిస్తున్నాడు, నా రోల్ మోడల్ నాకు ఏమి నేర్పిస్తున్నాడు అంటే నువ్వే బ్యూటీషియన్, నువ్వే బ్యూటీనెస్ పెంచాల్సిన బాధ్యత, కేర్ తీసుకోవాల్సింది నువ్వే. బ్యూటీషియన్ అనగానే అందరూ బ్యూటీ పార్లర్ వైపు చూడకూడదు. ఒరిజినల్ బ్యూటీ ఏదట? లోపల ఉంటుందట. బయటికి మాత్రం బాగా చక్కగా కలర్ఫుల్గా అంతా అందంగా ఉండి మంచి మనసు లేదనుకోండి, బైబిలే వర్ణించింది ఏమని, పంది ముక్కునున్న బంగారు కమ్మ అట. ఎవరో బ్యూటీ ఆ పంది ముక్కున్న బంగారు కమ్మ. ఇప్పుడు బంగారు కమ్మ తీసుకెళ్ళి చక్కగా, ఇప్పుడు ఏది కళ్యాణ్ ఏది ఫేమస్లో ఉందో ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలరీసా అదేనా, అలా నుంచి ఒక మంచి లేటెస్ట్ మోడల్ కూడా తీసుకొచ్చి చక్క ఆ గుండె అయినట్టు కళ్యాణ్ జ్యువెలరీసేనైనా లలిత జ్యువెలరీస్. ఓకే, నమ్మకానికి మారు పేరు. అలాంటి దగ్గర నుంచి ఒక లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చి ఆవిడకి పెట్టామనుకోండి, ఆవిడకి అందం లేదనుకోండి, ఆవిడ అనగానే ఇక్కడ ఎవరో సీరియస్గా ఆలోచించి పంది ఆవిడ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతుంది, తీసుకెళ్ళి అశుద్ధంలో పెడుతుంది. తనకు తెలీదు ఎక్కడ ఎలా ఉండాలో, ఆ అందాన్ని ఎలా చూసుకోవాలంటే. బ్యూటీ అనగానే బైబుల్ మరలా ఫోకస్ చేసేది ఏంటంటే బయట కనిపించేది కదట, ఇన్నర్ బ్యూటీ అంట. ఆ ఇన్నర్ బ్యూటీని పెంచేది ఎవరయ్యా అంటే బైబుల్ ఉంటుంది, వాక్యం. ఆ వాక్యం ఎప్పుడు పంపించే బాధ్యత ఎవరిదట? నాదే. బైబుల్లో మనం జీర్ణించుకోవాలని ఒక మాట ఉంది 27వ వచనంలో, తప్పదు ఇంక జీర్ణించుకోవాలి, జీర్ణించుకోండి. ఒకసారి 27వ వచనంలో చివరి మాటలు చూడండి,
అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తనను తాను అప్పగించుకున్న ఏ లెవెల్కి దిగిపోమంటున్నాడంటే ఒప్పుకోవాల్సింది, తనకు బ్యూటీనెస్ పెంచడానికట నువ్వు ఓడిపోవాలట. అలానే ఉంది అక్కడ, తనకు బ్యూటీనెస్ పెంచడానికట మనం ఏమవ్వాలి, ఓడిపోవాలంట. ఓడిపోవడం అంటే ఉపేక్షించుకోవాలి, అంటే నేనేం కాదు అనుకోవాలట. అప్పుడు ఏముండదంటే భార్య భర్తల మధ్య డిమాండ్ ఉండదు. నేనేమవ్వాలి అంటే తనకు బ్యూటీ పెరగాలంటే నీకు చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఓడిపోవాలి తప్పదు, దిగిపోవాల్సిందే, జీరో స్కేల్కి రావాల్సిందే అంటున్నాడు. ఎందుకంటే వినద్దు. పేతురు గారు కానీ బర్నబా గారు కానీ ఇలాంటి గొప్ప స్టేట్మెంట్స్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు గొప్ప భక్తులు. వాళ్ళు ఎందుకు వారు బ్యూటిఫుల్ వైఫ్స్ని ఎంట పెట్టుకుని తిరిగారంటే వాళ్ళకి ఎప్పుడు ఎంట పెట్టుకుని ఎందుకు తిరిగారు, అంత ఎందుకు బ్యూటీనెస్ వాళ్ళకి వచ్చిందంటే ఎంటే పెట్టి తిరిగారట. నీకు అర్థమైందా, నువ్వు ఇంట్లో ఉండు, ఇది పురుషుల మీటింగ్ ఏమనుకుంటున్నావో అన్నట్టు ఇస్తాం లుక్ మనం. ఏంటన్నా వాళ్ళకి ఎందుకు బ్యూటీనెస్ పెరగట్లేదంటే బాగా ఉండి, వాళ్ళకి ఎందుకు బ్యూటీ నువ్వు తీసుకెళ్ళట్లేదు. పేతురు గారు వారి వైఫ్ ఎందుకు అంత బ్యూటీనెస్ ఉందంటే, బ్యూటీనెస్ అంటే నేను చెప్తున్నా మళ్ళీ ఎలుపులదు కాదు, మనస్సు ఆవిడకి ఎందుకు అంత బ్యూటీనెస్. పేతురు గారు ఎప్పుడు ఆమెను ఎక్కడ విడిచి తిరగలేదట. మనకి ఇప్పుడు ఇలా అనేవాళ్ళు ఉండాలి, ఉండాలంటే అలాగే తయారవ్వకండి, సహజంగా ఉండాలి. లక్షణం నువ్వు అడుగు బయటికి పెడుతున్నావంటే నీకు వెనక ఒక సౌండ్ రావాలి, ఏంటి నేను కూడా వస్తా అని. అప్పుడు మనం ఏమంటాం, ఏలే అంటాం మనం ప్రతిదానికి, ఎడగొస్తావు ఎడగలుందని తెలుసా అని అడుగుతాం మనం. ఆవిడకి తెలిసేలా చెప్పాలి. కానీ ఒక విషయం, నేను కూడా వస్తా అన్న మాట ఒక దిక్కును మాత్రం బ్లాక్ చేయకూడదట. అది ఎక్కడ, వాక్యం దగ్గర. నువ్వు రావద్దు అనే రైట్స్ నీకు లేవట. ఎందుకు, బైబిల్ చెప్తుంది నీకు ఆ రైట్ ఇవ్వలేదు. తనకు ఆ మెచ్యూరిటీ లెవెల్ రావాలంటే, తనకు ఆ అందం రావాలి అంటే నువ్వేం చేయాలంటే నువ్వు జీరో అయిపోవాలి. నా భార్య ఎందుకు నాకు బ్యూటిఫుల్గా నాకు కనిపించట్లేదంటే నేనే లోపం, బ్యూటీనెస్ అక్కడ తగ్గల మరి ఎక్కడ తగ్గింది. అందుకే 28వ వచనంలో స్టార్టింగ్ నుండి ఏమని ఇత్తాడు చూడండి ఒకసారి, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమును వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. చూసారా మాట ఎంత మాట అన్నాడు, చూసారా, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. ఏంటా మాట, అలవాటు అయిపోయి అర్థం కావట్లేదా, ఒకసారి మరలా చూడండి. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరమునకు వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. సొంత శరీరాన్ని ఎలా చూసుకుంటారు, ఎలా చూసుకుంటారు చెప్పండి, 70 సార్లు చూసుకుంటాం అర్థం మనం చూసుకోం. నిజానికి మనం బాగాలేదన్న సంగతి మనం ఒప్పుకోం, ఒప్పుకుంటాం. అలాగ వెళ్తాం, ఇలా తిరిగి వస్తాం, అలా జోళ్ళు వేసుకుంటాం, మళ్ళీ ఇలా వస్తాం, ఇలా వచ్చి ఇలా వెళ్తాం. ఎప్పుడన్నా ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, బాగా వినండి, భార్యలు వైఖరి ఎలా ఉంటుందంటే అప్పటికే ఓ 3 గంటల నుంచి రెడీ అవుతారట, 3 గంటల ముందు నుంచి రే ఊరు వెళ్తున్నాం అనగానే ఇడు ఆ పనులు ఈ పనులు మార్కెట్లన్నీ ఆగొట్టుకుని వచ్చేస్తాడు. ఈయన వచ్చే వరకు ఇవి వెయిట్ చేస్తుంది, అప్పుడు 3 గంటలు రెడీ అయింది కదా, సరే వెళ్దాంన్నాడు అనగానే 1 మినిట్ అంటుందట. మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఒకసారి చూపించి వస్తుంది అన్నమాట అర్థానికి. మరి 3 గంటలు రెడీ అయింది, అది అదే ఇది ఇదే. నువ్వు ఆ విషయం బాగా వినండి, ఆ విషయంలో నువ్వెంత శ్రద్ధ తీసుకుంటున్నావు భార్య, నీ భర్త ఏళ్ళు కూడా నీ శరీరం దగ్గర ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో నీ భర్త దగ్గర కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. 3 గంటలు కేటాయిస్తున్నావు నీ బాడీని డిజైన్ చేయడానికి, నీ భర్తకి ఏం కేటాయిస్తున్నావు, వండడానికి తప్ప ఏమైనా కేటాయిస్తారా, ఏమన్నా వాడి అవసరాలకు తప్ప ఏమైనా కేటాయిస్తారా, లేదు. వాడికి కూడా ఒక ఇన్నర్ బ్యూటీ ఉంటుంది, ఆ ఇన్నర్ బ్యూటీని డెవలప్ చేయాల్సింది నువ్వే. అందుకే ఇక్కడ ఏమని అంటున్నాడంటే పౌలు గారు, తన్ను తాను బాగానండి, అటువలే తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకుంటున్నాడు. చూడండి, అంటే తన భార్యను ప్రేమించినాడు ఎవరిని ప్రేమిస్తున్నాడంట, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అన్న భార్య డైలాగ్ నేను చెప్పాలంటే చెప్పండి,
నా భార్య నేను ప్రేమించాలట, నన్నే నేను ప్రేమించుకుంటున్నానంటే బాగానండి, అది సరైన ఆన్సరు కాదట. నీ భార్య నువ్వు బాగా ప్రేమిస్తే నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను ప్రేమించు. ఎందుకంటే ఆవిడకి సెక్యూరిటీ నువ్వే, ఆమె నీ ప్రాపర్టీ, నీ ఆస్తి గనక నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. ఎంత ఎంత మెచ్యూరిటీ ఉందంటారా ఎక్కడైనా. మీరు ఏ ఫిలాసఫీలో చూడండి, ఏ గ్రంథాన్ని తిరగేయండి, మీరు ఏ సైకాలజీ క్లాసెస్కి వెళ్ళండి, మీరు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఏ కోర్టుకు పండి, ఎలా విడిపోవాలి, ఎలాగ గ్యాప్స్ డైలాగ్స్ ఎలా చెప్తే తప్ప మీకు ఇంత కమ్యూనికేషన్ ఎక్కడ చెప్పదు. అందుకే ఒక బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ ఇది. ఎన్నిసార్లు చదివినా, ఎన్ని మార్లు చదవండి, భార్య భర్తలు ఎలా ఉండాలో మనం చక్కగా మనకు ల్యాండింగ్ నేర్పించేది. తన్ను తాను ప్రేమించుకుంటున్నాడంటే దేవుడు అంటున్నాడు, నీ భార్యను ప్రేమిస్తే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు అని అర్థం. ఒక సాంగ్ ఉంటుంది సత్యనారాయణ గారు పాడేవారు, ఆయన వచ్చలేదు మరి, ఎన్టీఆర్ది ఉండేది అప్పుడు, అప్పుడు కొత్త కొత్తగా దేవుళ్ళకి వచ్చామన్నమాట. ఆ సాంగ్ రచయిత ఏమంటాడంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నాకన్నా నువ్వే ఇష్టం, నేనంటే నాకు చాలా ఇష్టం, ఇప్పుడు నాకన్నా నువ్వే ఇష్టం. ఆ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సాంగ్ అది. ఇంకా ఏ మీరు జీకి బిట్లే సెట్టింగ్ చేసే కానీ అదే సాంగ్ ఏంటి ఎక్కడుందది అంటే, ఆ రచయిత ఏమంటాడు చూడండి, ఆ రచయిత ఏమంటాడంటే, నేనంటే నాకు చాలా ఇష్టం, నాకన్నా నువ్వే ఇష్టం, నేనంటే నాకు ఇష్టమని నాకు ఎప్పుడు అర్థమవుతుందంటే నువ్వంటే ఇష్టమని నాకు అర్థమవుతుంది. అంటే భార్య భర్త అనగానే ఎవరు అంటే విడదీసి మాట్లాడుకునేవారు కాదట, ఒక్కటే, వారు వీరు వీరు వారు. కానీ విషయం ఏంటంటే, ఆవిడ దగ్గర మనం ఈ సీరియస్నెస్ మనం తీసుకోకపోతే, ఆమె బ్యూటీ మీద మనం ఇంతగా కేంద్రీకరించకపోతే, ఆమె బ్యూటీ మీద మరికొన్ని కేంద్రీకరిస్తాయట. బ్యూటీ అనగానే ఏం చెప్పాను, అవుటర్ బ్యూటీ కాదు మరి, ఇన్నర్ బ్యూటీ. ఆమె మానసికమైన అందం మీద మనం కేర్ తీసుకోకపోతే, తన మానసికమైన అందం మీద కొన్ని ప్రభావం చూపిస్తాయట. ఆ మానసికమైన ప్రభావం చూపించేవి ఏంటంటే, మరలా చెప్పినవే చెప్తున్నాను, సినిమాలు, సీరియళ్ళు, పక్కింటి గొడవలు, అవి ఇవి ఇవన్నీ ఎక్కించుకుంటుందట. అప్పుడు లోపల ఏ బ్యూటీ అవుతుందో తెలుసా, డెవిల్ బ్యూటీ వచ్చేస్తుంది లోపల, వాడికి దెయ్యంలాగా అయిపోతుంది ఒక రోజుకి. ఎందుకు ఇలా తయారైపోయిందంటే, నువ్వు కేంద్రీకరించలేదు, ఆమె కొన్ని కేంద్రీకరించే విషయాలు దగ్గర తెచ్చుకుంది, అవన్నీ తను అలా తయారు చేసేసాయి. అందుకు నువ్వెంత చెప్పు విందో, నువ్వు 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలు అయిపోయి, మనకి 25 సంవత్సరాలు ఏమంటారు, సిల్వర్ జూబ్లీయా ఏమంటారు, నాకన్నా గొప్ప ప్రముఖులు మీరు ఏమంటారు చెప్పండి, సిల్వర్ జూబ్లీ, తర్వాత సెంచరీ, తర్వాత 16 ఏదంటారు, 60 ఏదో ఏంటంటారు, షష్ఠి పూజ. అది చేసుకునేటప్పుడు కూడా ఒకే కుర్చీలో కూర్చుంటారు కానీ ఇద్దరికి సౌఖ్యంగా ఉండదట. అప్పుడు అంటది అన్నమాట, ఫస్ట్ నీకేసరికి దండ, ఇద్దరు గేయాలి కదా అంట, ఇది 60 ఏళ్ళలో కూడా ఇంత ఫైటా అంటే అర్థమో లేదు వాళ్ళకి, ఇద్దరిని సమానం గౌరవించాలి కదా అంటది, నువ్వు ఉండవే అంటాడు, ముసిలిడు అయిపోయి ఉంటాడు కదా, నేనే వేస్తానులే నీకు అంటే. ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే, అర్థమవలసింది అర్థమో లేదు కనుక మనకు సరైన బ్యూటీనెస్ మన ఫ్యామిలీలో కనిపించట్లేదు. మరి బ్రదర్స్కి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ యజమాని నీ మీద చాలా బాధ్యత ఉంది. అందుకే చివరికి అలా చెబుతూ ఒక మంచి మాట అంటాడండి కిందకి 29 నుండి, తన శరీరమును దేశించేవాడు ఎవ్వడునూ లేడు కానీ ప్రతివాడును దాన్ని పోషించి సంరక్షించుకొనిను, మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించును. ఎలా ఉన్నామట, పోలికి చెప్తున్నాడు, సొంత శరీరాన్ని ఎవడు దేశించడట, దాన్ని ప్రేమిస్తాడట. ఇప్పుడు నీ భార్యకు నువ్వు ఎలా ఉన్నావంటే, ఎలా ఉన్నావు, శిరస్సులా ఉన్నావట. ఇప్పుడు నీ భార్యకి ఏదన్నా బాధ కలిగినా, నీ భార్య అనగానే దేహం ఎక్కడ, భార్యకి ఏదన్నా బాధ కలిగితే ఫస్ట్ సంకేతాలు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, శిరస్సులో స్టార్ట్ అవ్వాలి. కానీ శిరస్సు స్పందించట్లేదంటే ఏంటి, ప్రాబ్లం ఉందన్నమాట, బాడీ సరిగ్గా లేదు. అర్థమవుతుందా, ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు చేయితో చెప్తే శిరస్సు ఏమని, కాలుకు బాగలేదంటే కొంచెం కాలు నొక్కు అని కమెంట్స్ చేస్తుంది చూడండి. ఆమెకి ఎక్కడెక్కడ బాధలు ఉన్నాయో ఈ దేహానికి వాదారుస్తుంటుంది, ఒత్తుతుంటుంది, ఇలా ఉండాలంటే అవినాభావ సంబంధం. అంటే
తనకి ఏమాత్రం మానసికంగాను శారీరకంగాను బాగాలేదన్న స్పందన ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలట? శిరస్సు కంటే భర్తకు స్టార్ట్ అవ్వాలట. కానీ మన రివర్స్, మనం ఎప్పుడు ఏడుపు మొందలా అలా ఉంటుందండి దీనికి. ఆడు మళ్ళీ తిరిగేసి అంటాడు భార్యని, ఏమంటాడంటే అసలు నిన్ను కాదని మరి ఎవరు అనాలి, మీ అమ్మ అనాలని అన్నారు, వాళ్ళు సరిగ్గా పెంచలేదు నిన్ను అంటాడు కదా. ఎవరి మీద నిట్టేస్తాడు నేరం, మీ అమ్మ నాన్న సరిగ్గా పెంచలేదు నిన్ను. సరే వాళ్ళు పెంచలేదు, నువ్వు పెంచు, నువ్వు పెంచో కానీ ఏం చెప్తావు భార్య డైలాగు, నేను సరిగా పెంచలేదు. సరే సరిగా పెంచలేని దాన్ని ఇచ్చాడు దేవుడు నీకు, అందుకే మేలు అన్నాడు నీకు. ఆ మేలు నువ్వు ఇప్పుడు మరింత మేలుకరంగా నువ్వు మార్చుకోవడానికి నీ దగ్గర పెట్టు. ఎందుకు, నువ్వు ఉత్తమ పురుషుల్లో ఫీల్ అవుతుందా కనుక ఆవిడ ఏం చేయాలి, ఉత్తమ స్త్రీగా చేయాలి. కానీ మనం ఏమంటాం, నేను మాత్రం ఉత్తముడిని, అది ఉత్తమురాలు కాదంటాం. నిజమైన ఉత్తముడు తన భార్యను ఉత్తమురాలు కాదని అన్నాడు. అందుకే భర్తలకు చెప్తున్నాడు బాగా అండి కిందకి. చాలేరు బాబు భర్తల కొరకు అనుకుంటారా, తప్పదు ఈరోజు భర్తల కొరకే, నెక్స్ట్ వీలైతే భార్యల కొరకు. ఈ ఏదో చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. బాగునండి, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తాడట, హత్తుకొను. ఎప్పుడు ఎప్పుడు, ఈ టెంప్టేషన్స్ అన్నీ అర్థమైనప్పుడు. అర్థమైందా, నిజమైన హత్తుకోవడం ఏంటంటే ఈ భావజాలను హత్తుకుంటే అతను ఎప్పుడు హత్తుకునే ఉంటాడు. అత్తమామలు బాధపడకూడదట, ఎవరో పిల్ల అత్తమామలు ఇవి మధ్యకాలంలో మా వాడు అసలు మాట వింటలేదంటే వినడు, ఎందుకు వింట, చెప్పింది బైబిల్ మరి వినడు, ఎందుకు విండంటే అది అంతే. అందుకే రచయితలు కూడా పాటలు ఏమన్నారంటే ఏంటో అది అన్నారంతే, ఏం రాయాలో తెలియక మరి ఏమనుకున్నారు ఏంటి కానీ ఆ పాట వేస్తాడు. తమ్ముడు ఒకసారి వినండి ఈ లెసన్ అయిన తర్వాత. ఎక్కడెక్కడో పుడతారట, ఎక్కడెక్కడో పెరుగుతారట, ఇక్కడికి వచ్చి అంటారట వాళ్ళొక ఫ్యామిలీ వీళ్ళొక ఫ్యామిలీ అట, సడన్గా వీళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ అయ్యి మా ఫ్యామిలీ అంటారట. ఏంటో ఈ మర్మం అంటాడు కవి. అందులో విషయం ఏంటంటే ఆవిడికి బాధ కలిగితే ఈయన ఫీల్ అయిపోతాడట, ఈవిడికి బాధ కలిగితే ఆయన ఫీల్ అయిపోతాడట. మరి ఏంటి దీని ఆన్సర్ అంటే ఏమో అంటాడు అక్కడ. అదే మర్మం అంటాడు పౌలు గారు కూడా. ఈ మర్మం చాలా గొప్పది. భార్య భర్తల మధ్య ఉన్న ఈ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం వర్ణించలేమంటారు, చాలా గొప్పది. అందులో జర్నీ చేస్తేనే అర్థమవుతాడట. కొన్ని విషయాలు మనం వ్యక్తీకరించలేము, అది వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి. అదే చెప్తున్నాడు చూడండి, హత్తుకొను వారిద్దరూ ఏక శరీరం. అవి రెండు దేహాలు కదట, మరి ఒక్కటే. ఆ ఒక్క దేహానికి శిరస్సు ఒక్కటే ఉండాలి. ఏం జరిగినా దేహానికి ఆ శిరస్సు స్పందిస్తూనే ఉండాలి. నిజమైన ఐక్యత అంటే శారీరకంగా కాదట, మరి వారి ప్రతి విషయంలో ఒక్కటై. అంత ఆత్మీయ పోలిక, బాహ్యంగా ఎలా చూడాలో ఆత్మీయ పోలికను ఒత్తిడి చేస్తూ చెప్తున్న సందర్భం అయితే. ఇంకా కిందకి ఏమంటాడు చూడండి, ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంగమును గూర్చి చెప్తున్నాను. మొత్తం ఫ్యామిలీ విషయం అంతా మాట్లాడేసి, బాగుండి ఎంత ఫనీగా ఉందో చూడండి, మొత్తం ఫ్యామిలీ విషయం అంతా మాట్లాడేసి భార్య ఎలా ఉండాలో చెప్పేశాడు, భర్త ఎలా ఉండాలో చెప్పేశాడు, ఎలా ఎలా ప్రేమించుకోవాలో చెప్పేశాడు. అంతా చెప్పి పౌలు గారు అంటున్నారు, నేను భార్య భర్తల కోసం చెప్పలేదు గాస్పల్ చెప్పాను అంటున్నాడు. ఇదేటి, అందుకే మీకు బాగా అర్థం కావాలంటే దీని ముందు ఒక మెసేజ్ ఉంటుంది భార్య భర్తలు, అది వీలైతే వినండి. ఈ సీరియల్ సినిమాలు పక్కన పెట్టి ఇలాంటి ఒక గంట వింటుండండి, బాగుంటుంది. పౌలు గారు ఏమంటున్నారంటే ఇదంతా చెప్పుకొచ్చి నేను చెబుతున్నది ఏంటంటే నేను ఫ్యామిలీ కొరకు చెప్పట్లా మరి క్రీస్తు కొరకు చెప్తున్నాను అంటాడు. మరలా ఏమంటాడు, నేను క్రీస్తు కొరకు చెప్పట్లా మరి ఫ్యామిలీ కొరకు చెప్తున్నాను అంటాడు. అదేంటి, అందుకే అంటాడు ఫ్యామిలీలో ఉన్నట సువార్త ఉందట, సువార్తలో ఉన్నట ఫ్యామిలీ ఉందట. అంటే ఫ్యామిలీలో ఏం కనిపించాలంటే సువార్త కనిపించాలి, సువార్తలో ఏం కనిపించాలి, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కనిపించాలట. కనిపిస్తున్నాయా, సువార్త కనబడుతుందా? సువార్త తప్ప అన్నీ కనబడతాయి మనలో. ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకున్న కరిస్తులే మాట్లాడుకున్నాం, ఏం కనబడతాయి వాళ్ళ ఇద్దరిలో, ఏమేం కనబడకూడదు అవన్నీ కనబడతాయి. ఇలా కూడా ఉంటారా బైబిల్ పట్టుకుని అనుకుంటాము, ఇటు ఎలా కూడా మాట్లాడుకుంటారా, ఇటు ఎలా కూడా తిట్టుకుంటారా, ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి చూడండి. సువార్త తప్ప క్రైస్తవ కుటుంబాల్లో అన్నీ కనబడతాయి. కానీ పౌలు గారు అంటున్నారు చూడండి, ఒక ఫ్యామిలీని చూస్తేనట నోటితో చెప్పాల్సిన అవసరం లేదట, వాళ్ళ మాట తీరు, వాళ్ళ వైఖరి ఇవన్నీ నట పక్కింటి వరకు ఎలా ఉండాలట,
క్రీస్తు సంఘం ఇవి కనబడుతూ ఉండాలట. మరి మీకు ఎలా వచ్చింది ఇంత ప్రేమ భావజాలం? అసలు మీరు ఎలా ఒకరినొకరు ఇలా అంత సీరియస్ అవ్వరు? ప్రతి విషయం చాలా సింపుల్గా తీసుకుంటారు. మీకు ఎలా రా ఇదంతా మీకు నేర్చుకున్నది అంటే, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలట వాళ్ళ జీవితాల్లో క్రీస్తు పరిమళ సువాసన ఉందని అర్థం అవ్వాలట. అది చెప్తున్నారు ఫ్యామిలీ గురించి. ఎవరు? పౌలు గారు. ఆయన ఏమంటున్నాడు చూడండి, మొత్తం మ్యాటర్ అంతా చెప్పి చివరికి ఆయన ఏమంటున్నాడు చూడండి. ఈ మర్మం గొప్పది. ఏంటంటే ఈ మర్మం గొప్పది, దాన్ని ఏమంటారు సీక్రెట్ అన్నాడు. చాలా సీక్రెట్, చాలా గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెబుతున్నాను, మెట్టుకు ప్రతి పురుషుడు తనను వలే తన భార్యను ప్రేమింపవలను. మరలా పైన అది చెప్పి కిందే అంటున్నాడు. ఓకే, మీరు సువార్త కొరకు క్రీస్తు కొరకు చెప్పారు, మరలా వెళ్ళకొరకు ఎందుకు చెప్తున్నాడంటే, సువార్త అంటే ఏంటో కాదు, భార్య భర్తల మధ్య ఉన్నదే సువార్త కూడా అంటున్నాడు. అందుకే మరలా చెప్తాను, ఓ భర్త నిన్ను యేసుక్రీస్తు పోలుగా ఉండడానికే నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఉంచాడు. అంటే ఒక భార్యతో భర్త మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు పోలికలు, పోలికలు అనగానే గిరజల కాదు, పోలికలు అనగానే ఆ భావజాలం కనిపించాలన్నమాట. తన కొరకే ఆలోచిస్తుండాలి, తన కొరకే ఏమైనా చేయాలి, తన కొరకే తన తర్వాత ఏదైనా అన్న ఫీల్ అట భర్తలో కనిపించాలట. అప్పుడు ఎదుటివాడికి అర్థమవుతుంది, ఎందుకనే ఇంత భార్యను ఎంత బాగా ప్రేమిస్తాడంటే వాళ్ళకి క్రీస్తు అర్థం అవ్వాలట. ఇలా ఉంటే బాగానండి వీళ్ళు నిజమైన భర్తలు. ఇప్పుడు నేను ఒక ట్యాగ్ తగిలిస్తాను, గుణవతైన భార్య దొరుకుట అరుదు అన్నది ఎంత వాస్తవమో ఎలాంటి గుణాలున్న భర్త దొరకడం కూడా అరుదు. ఇలాంటి వారు ఇద్దరు, ఆ గుణవతి ఈ గుణాలున్న వ్యక్తి కలిస్తే వాళ్ళిద్దరి నుంచి కనిపించింది అంటే చెప్పిన సువార్త, క్రీస్తు ప్రేమ భావజాలం. అందుకే కిందకి చెప్తున్నారు చూడండి, మెట్టుకు మీలో ప్రతి పురుషులను తనను వలె తన భార్యను ప్రేమిపోలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలను. భయం కలిగి ఉండంటే ఓ వనికేమని కాదు, అయ్యో వచ్చాడు అని కాదు. వనికే భయం అంటే, భయం కలిగి ఉండడం అంటే ఏంటి, ఆయన చూసి గసగసగ వనికేసి ఏంటి వేస్తారు కదా, మన సీరియల్ సినిమాలు వేస్తారు కదా ఇలా, అయ్యో ఏమీ లేదండి అది కాదట. భయం కలిగి ఉండడం అంటే ఆయనకి నచ్చదండి ఎందుకులేండి, అంటే ఏంటి ఆయనకి నచ్చినవి నువ్వు చేయకుండా వదిలేసుకోవడం భయం కలిగి ఉండడం. చివరికి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ అధ్యాయం అంతా భార్య భర్తలు ఎలా ఉండాలి చెప్పి, నెక్స్ట్ అధ్యాయం ఎవరితో స్టార్ట్ అవుద్ది, అది మ్యాటరు. ఎవరు? పిల్లలారా. వీళ్ళిద్దరూ ఎలా ఉండాలి చెప్పారు. రేపు పొద్దునట నువ్వు చెప్పాల్సిన అవసరం లేదట, అమ్మా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఉండాలని నీ పాపకు చెప్పాల్సిన అవసరం లేదట. రే పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఇలా చూడాలరా అని నువ్వు కొడుకు చెప్పాల్సిన అవసరం లేదట. ఎందుకు? మీ ఇద్దరు ఎలా ఉంటే వాళ్ళిద్దరికి ఎలా ఉండాలో అర్థమైపోతుంది. మీ ఇద్దరు సరిగ్గా లేకపోతే వాళ్ళిద్దరు సరిగ్గా ఉండరు. అంటే భార్య భర్తలు ఎలా ఉండాలో చెబుతూ నెక్స్ట్ పిల్లలు ఎలా ఉండాలో చెబుతున్నారు. కాబట్టి ఈ అధ్యాయాలన్నీ ఎన్నిసార్లు కదిపినా మనకు చెప్పేది ఏంటంటే, ఒక బెస్ట్ ఫ్యామిలీ ఇలా ఉండాలి అని మనం చెప్పుకోవాలంటే వాళ్ళకట బెస్ట్ గాస్పల్ తెలియాలట. గాస్పల్ యొక్క డెప్త్ ఎప్పుడైతే తెలిసిందో ఫ్యామిలీ యొక్క డెప్త్ తెలుస్తుందట. అందుకే భార్యకు ఖచ్చితంగా సువార్తను భర్త దగ్గరుండి వాళ్ళు నేర్పించినట్టు నేర్పించాలి, అప్పుడు తనలో నువ్వు లోపమెత్తడానికి కుదరదు. అందుకే కవి నేను చెప్పింది చెప్తున్నాను మరలా, నీ భార్యలో నీకు నలుసులు కనబడుతున్నాయంటే నీలో ఏమున్నాయని పెద్ద పెద్ద దూలాలు ఉన్నాయన్నమాట. అదవుందా? అందుకే ఎదుటివారిలో మనకు నలుసులు కనబడుతున్నాయంటే మనలో ఏమున్నాయి, దూలాలు ఉన్నాయి. ప్రాబ్లం అక్కడికన్నా ఎక్కువ ఎక్కడ ఉంది, మనలో ఉంది. కనుక యజమాని ముందు నువ్వు సెటరేట్ అవుతే నీ భార్య అన్ని విధాలుగా సెట్ అయిపోతుంది. వీలైతే నెక్స్ట్ గుణవత అయిన భార్య కొరకు మాట్లాడదాం. ప్రభు చిత్తమైతే ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి దేవ, నిజమే తండ్రి కుటుంబ వ్యవస్థలు దెబ్బతినిపోవడానికి గల కారణం సువార్త లేకపోవడమే. మాకు రోల్ మోడల్గా ఎవరైతే తండ్రి మీరు నియమించారో ఆయనను మా జీవితాల్లో చూడకపోవడమే తండ్రి మా ప్రధానమైన లోపం. కుటుంబ వ్యవస్థలో తండ్రి ఎవరిని ఎలా ప్రేమించాలో మాకు అర్థం కావాలి అంటే సువార్త మాకు తెలియాలి తండ్రి. అనేక ప్రాంతాల్లో ఈ మాటలు మీరు వినిపిస్తున్న దాన్ని బట్టి తండ్రి మీకు నిన్ను కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, కుటుంబాలు ఎక్కడైతే ఓడిపోతున్నాయో తండ్రి అక్కడే తండ్రి మళ్ళీ మొలకెత్తడానికి మీ వాక్యమును తండ్రి తీవ్రంగా మీరు ఇస్తున్నారని నమ్ముచున్నాం.
ఎందరు ఈ సంగతులు గ్రహించారో మాకు తెలియదు కానీ తండ్రి, వారి వారి కుటుంబాల్లో తండ్రి తమ వారిని నిలబెట్టుకోవడానికి తండ్రి, తమను తాము ఉపేక్షించుకోవడానికి తండ్రి తగిన తగ్గింపును అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మాటలు మీరు నేర్పిస్తున్నందుకు నిండు కృతజ్ఞత చెల్లిస్తూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను తండ్రి కుటుంబ విషయాలు ఎవరైతే విన్నారో వారందరినీ మీరు దీవిస్తారని కోరుకుంటూ మిగిలిన తండ్రి తరగతుల్లోనూ సాయంత్రం జరుగుతున్న మీటింగ్లోనూ మీరు తోడుగాను మీ తోడును అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని పాదం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.